హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్ డిఎస్సూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏపీ మరి తెలంగాణ రెండు స్టేట్లో డిఎస్సీ ఉంది రెండు స్టేట్స్ కి తగినట్లుగా డిఎస్సీ మోడల్ గ్రాండ్ టెస్ట్ పార్ట్ వన్ ఇందులో కేవలం తెలుగు మాత్రమే ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే పన్నెండు మార్కులకి కంటెంట్ పదహారు బిట్లు మరియు మెదడాలజీ ఎనిమిది బిట్లు తయారు చేయడం జరిగింది మొత్తం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ మరియు మెదాలజీ పార్టీ కొద్ది రెండు టెక్స్ట్ బుక్లని కంపేర్ చేస్తూ మొత్తం ఇరవై నాలుగు బిట్లు తయారు చేయడం జరిగింది ఈ బిట్ని కొంచెం ఈ వీడియో వెరైటీగా ముందుకు వచ్చిన ఆప్షన్ చదివి మొత్తం ఇరవై నాలుగు చదివాక లాస్ట్లో మళ్ళీ అదే క్వశ్చన్స్ని రివిజన్ చేస్తూ ఆన్సర్లు చెప్తాను సో మీరు ముందు క్వశ్చన్ చదివేటప్పుడు ఆన్సర్లు రాసుకుంటే మీకు ఎన్నొచ్చే తెలుస్తుంది ఇంకా విడతల వారిగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ప్లస్ పెర్పెక్టివ్స్ జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ ఇలా వాటిల వారిగా డిఎస్సీ మోడల్ గ్రాంట్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఏది వేగంగా కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి అనుగుణంగా బిట్లను తయారు చేసి మీకు మోడల్ గ్రాంట్ టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్లో చాలా వరకు దాదాపుగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది అవన్నీ చూడండి వీడియోలు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి పోస్ట్ పోన్ డిఎస్సి గురించి కూడా చివరిలో మాట్లాడదాం ముందుగా మనం విట్లనైతే చూద్దాం డిఎస్సి మోడల్ గ్రాంటర్స్ తెలుగు ఒకటి మాతృభూమి పాఠ్యభాగంలో సైనికుడిగా చనిపోయిన వీర అనే వ్యక్తి పూర్తి పేరు ఏమిటి మాతృభూమి భాగంలో సైనికుడిగా చనిపోయిన వీర అనే వ్యక్తి పూర్తి పేరు ఏమిటి వీరప్రసాద్ ప్రసాద్ వీరారావు వీరరాజు ఆన్సర్ మీరు ఆప్షన్లో పెట్టుకోండి నేను లాస్ట్లో చెప్తాను రెండవది యోధుడు అనే ప్రకృతికి వికృతి పదం ఏది యోడు వీరుడు జోడు జోదు నెక్స్ట్ బిట్ మూడవది దేశం వరిమిడి గుర్తు అనే నానార్థాలుగా గల పదం దేశం వరిమిడి గుర్తు అనే నానార్థాలుగా గల పదం సంకేతం సీమ స్థలము దివి నాలుగవది సద్య అనే పదానికి అర్థం ఏమిటి ఉదయకాలం వెంటనే ఉదయం తినే అన్నం విలువ సద్య అనే పదానికి అర్థం ఏమిటి ఉదయకాలం వెంటనే ఉదయం తినే అన్నం విలువ ఐదవది ఆతిథ్యం అనే పాటిభాగం తిక్కనగారి మహాభారతంలో ఏ పర్వంలో నుండి తీసుకోబడింది పర్వం విరాటపర్వం యుద్ధపర్వం శాంతి పర్వం ఆరవది రుణార్ణం ఇది ఏ సంధి పదం గుణసంధి సంధి వృద్ధి సంధి అత్వసంధి ఏడవది ఏ భాషలో గజల్ అంటే రాగాలాపన హిందీ అరబ్బీ ఉర్దూ తెలుగు నెక్స్ట్ ఎనిమిదవది బాలల సంరక్షణ దినోత్సవం క్రింది వారిలో ఏది నవంబర్ ఏడు నవంబర్ పద్నాలుగు ఏప్రిల్ ముప్పై ఆగస్ట్ ఇరవై తొమ్మిది తొమ్మిదవది రసరేఖ దీప్తిదార వంటి రచనలు ఎవరివి డాక్టర్ సూర్యదేవర సంజీవరావు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ బాణం నాగభూషణం చావలి బంగారమ్మ పదవది లక్ష్మణుని భార్య ఊర్మిళ ఇందులో ఉన్న విభక్తి తృతీయ ద్వితీయ చతుర్ది సప్తమి పదకొండవది అతిశయోక్తి విడదీయగా అతిశయ ప్లస్ ఉక్తి అతిశయ ప్లస్ ఓక్తి అతిశయ ప్లస్ ఉక్తి ఏది కాదు పన్నెండవది కాకోల కంట తాత్తి ఏక విలోచనమునందు నెసగెడు సెగలే పై కొనియ ననంగా లోకం బాకులపడ దోచె గ్రీష్మ అతి భీష్మంబాయి ఇందులో దాగియున్న అలంకారం ఉపమాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం రూపకాలంకారం అత్యయోక్తి పదమూడవది చదువుచున్ ఈ పదానికి లఘు గురువులు గుర్తించండి ఆప్షన్ చూడండి పద్నాలుగవది నండూరి రామకృష్ణమాచార్యుల గారి శతకం పేరు మనోబోధ శతకం కుమార శతకం ప్రగతి గీత తెలుగు పూలు శతకం పదిహేనవది చర్మ రోగాలు దీని యొక్క విగ్రహ వాక్యం చర్మం యొక్క రోగాలు చర్మానికి రోగాలు చర్మముకు రోగాలు చర్మము వలన రోగాలు పదహారవది నీకు విజయం కలుగుగాక ఇది ఏ వాక్యం అనుమతి అర్థక వాక్యం ఆశీర్వార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం ఆచార్యార్థక వాక్యం ఈ పదహారు కంటెంట్ బిట్స్ ఇవన్నీ మీరు ఆన్సర్లు పెట్టి తర్వాత ఇప్పుడే మెదరాజి బిట్లు కూడా అయ్యాక మొత్తం ఒకటి నుంచి ఇరవై వరకు వచ్చిన చదివి ఆన్సర్ రివీల్ చేస్తాను అప్పుడు మీకు ఇన్న వచ్చి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బిట్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ పదిహేడవది ఊ అనే అక్షరం యొక్క ధ్వని ఉత్పత్తి సంవృతం పూర్వస్వరం కంఠ్యం సమృతం ఉత్తరస్వరం కంఠ్యం సంవృతం పూర్వస్వరం ఓష్ఠ్యం సమృతం ఉత్తరస్వరం ఓష్ఠ్యం పద్దెనిమిది సిఏబిఈఈ త్రిభాషా సూత్రాన్ని ఎప్పుడు ప్రతిపాదించింది పంతొమ్మిది యాభై ఆరు పంతొమ్మిది అరవై ఒకటి పంతొమ్మిది అరవై నాలుగు నుంచి అరవై ఆరు పంతొమ్మిది అరవై ఎనిమిది పంతొమ్మిదవది మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అన్నది ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు సినారే దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ఇరవైవది డామినో ఒక రకమైన పాచికలాట ఇందులో ఎన్ని పాచికలు ఉంటాయి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ముప్పై ఇరవై ఒకటి భాషా లక్షణాలను వ్యక్తి క్రింది ఏ భాషా నైపుణ్యం ద్వారా ఎక్కువ గ్రహిస్తాడు శ్రవణం భాషణం పఠనం లేఖనం ఇరవై రెండు రాము కవులను రచయితలను కలిసి సమావేశం కావడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ భాషాభిరుచి సముచిత మనోవైఖరి సంస్కృతి సాంప్రదాయాలు సృజనాత్మకత శక్తి ఇరవై మూడవది ఒక ప్రశ్నపత్రంలో ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను ప్రశ్నించగలిగేవిగా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నపత్రం ఏ లక్షణం కలిగి ఉంది విశ్వసనీయత ప్రామాణికత వస్తునిష్టత వ్యాపకత లాస్ట్ బీట్ ఇరవై నాలుగు విద్యార్థులకు వ్యక్తిగత లేఖలు ఏ తరగతిలో చెప్పడం మొదలు పెట్టాలి మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి ఆరవ తరగతి ఈ ఇరవై నాలుగు బీట్లు విన్నారు కదా వీటి ఆప్షన్స్ మీరు నోట్స్లో ఒకటి ఏ రెండు వీళ్ళ రాసుకుంటే నేను ఇప్పుడు రివీల్ చేసే ఆన్సర్స్ బట్టి మీకు తెలుగు గ్రాండ్ టెస్ట్లో ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు బీట్లకి ఎన్ని ఆన్సర్లు కరెక్ట్ అయ్యాయి ఎన్ని మార్కులు వచ్చి కూడా తెలుస్తుంది ఇక నా ఆన్సర్స్ చూద్దాం తెలుగు గ్రాండ్ టెస్ట్ కంటెంట్ ప్లస్ మెదడ్స్ ఆన్సర్స్ ఒకటవది మాతృభూమి పాఠ్యభాగంలో సైనికుడిగా చనిపోయిన వీరా అనే వ్యక్తి పూర్తి పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి వీరారావు రావు వీర అనే వ్యక్తి పూర్తి పేరు వీరారావు రెండు యోధుడు అనే ప్రకృతికి వికృతి పదం ఏది ఆన్సర్ ఆప్షన్ డి జోదు యోధుడు అనే ప్రకృతికి వికృతి పదం ఆన్సర్ ఆప్షన్ డి జోదు మూడవది దేశం వరిమిడి గుర్తు అనే నానార్థాలుగా గల పదం ఆన్సర్ ఆప్షన్ బి సీమ సీమ అనే పదానికి నానార్థాల దేశం వరిమిడి గుర్తు నాలుగవది సద్య అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి వెంటనే సద్య అంటే వెంటనే అని అర్థము ఐదవది ఆతిథ్యం అనే పాటిభాగం తెక్కనగారి మహాభారతంలో ఏ పర్వంలో నుండి తీసుకోబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి శాంతి పర్వం శాంతి పర్వంలో నుండి తీసుకోబడింది ఆతిథ్యం అనే పాటిభాగం తెక్కనగారి మహాభారతంలో ఆరవది రుణార్ణం ఇది ఏ సంధి పదం ఆన్సర్ ఆప్షన్ సి వృద్ధి సంధి రుణ ప్లస్ రుణం రుణార్ణం ఇది వృద్ధి సంధి ఆన్సర్ ఆప్షన్ సి ఏడవది ఏ భాషలో గజల్ అంటే రాగాలాపన ఆన్సర్ ఆప్షన్ బి అరబ్బీ అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థము ఎనిమిదవది బాలల సంరక్షణ దినోత్సవం క్రింది వాణిలో ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఏడు తొమ్మిదవది రసరేఖ దీప్తిదార వంటి రచనలు ఎవరివి ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ సూర్యదేవర సంజయవరావు రసరేఖ దీప్తిదార అనేవి డాక్టర్ సూర్యదేవర సంజీవరావు గారి రచనలు పదవది లక్ష్మణుని భార్య ఊర్మిళ ఇందులో ఉన్న విభక్తి ఆన్సర్ ఆప్షన్ బి ద్వితీయ లక్ష్మణుని నీ నున్ నన్ గూర్చి గురించి ఇవి ద్వితీయ విభక్తి ప్రచయాలు పదకొండవది అతిశయోక్తి విడదీయగా ఆన్సర్ ఆప్షన్ సి అతిశయ ప్లస్ ఉక్తి అతిశయోక్తి అతిశయ ప్లస్ ఉక్తి అతిశయోక్తి ఇది గుణసంధికి సంబంధించిన పదము అలంకారం అనుకోకండి పన్నెండవది కాకోల కంట తాతీయ విలోచనము నందు సెగలే సెగలేపై కొని అనంగ లోకం బాకుల పడదోచ గ్రీష్మం అతి భీష్మంబై ఇందులో దాగి ఉన్న అలంకారం ఆన్సర్ ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం ఎలా అంటే గ్రీష్మ తాపాన్ని శివుని మూడవ కంట నుండి వెలువడే సెగలుగా ఊహించడమైంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం పదమూడవది చదువుచున్ ఈ పదానికి లఘు గురువులు ఆన్సర్ ఆప్షన్ సి లఘువు 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 గురువు ఎందుకంటే ఇది పొల్లకు ముందుంది కాబట్టి గురువు వస్తుంది చివరిది లఘువు 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 గురువు పద్నాలుగవది నండూరి రామకృష్ణమాచార్యుల గారి శతకం పేరు ఆన్సర్ ఆప్షన్ సి ప్రగతి గీత ప్రగతి గీత శతకాన్ని నండూరి రామకృష్ణమాచార్యులుగా రచించారు పదిహేనవది చర్మ రోగాలు దీని యొక్క విగ్రహ వాక్యం ఆన్సర్ ఆప్షన్ బి చర్మానికి రోగాలు చర్మ రోగాలు అనేది చర్మానికి రోగాలు పదహారవది నీకు విజయం కలుగుగాక ఇది ఏ వాక్యం ఆన్సర్ ఆప్షన్ బి ఆశీర్వాదిక వాక్యం ఆశీర్వాదం ఇచ్చే వాక్యాలు ఆశీర్వాదిక వాక్యంగా ఉంటాయి దీంతో కంటెంట్ బిట్ పదహారయ్యాయి ఇప్పుడు మెదరాజి ఎనిమిది బిట్లు అంటే నాలుగు మార్కులకి ఇప్పుడు అవి చూద్దాం పదిహేడవది ఊ అనే అక్షరం యొక్క ధ్వని ఉత్పత్తి ఆన్సర్ ఆప్షన్ డి సంవృతం స్వరం ఓష్ఠ్యం ఊ అనేది ఓస్ట్యం కాబట్టి ఏబి కెన్ సీకైనా కెన్ అవుతుంది కాబట్టి ఊ అనేది ఉత్తర స్వరం ఊ కూడా ఉత్తర స్వరం కాబట్టి అలా తీసేస్తే ఆన్సర్ ఆప్షన్ డి సంవృతం స్వరం ఓష్్యం పద్దెనిమిది సిఏబీఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రిభాస సూత్రాన్ని ఎప్పుడు ప్రతిపాదించింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై ఆరు ఈ త్రిభాషా సూత్రాన్ని పంతొమ్మిది యాభై ఆరులో ప్రతిపాదించింది పంతొమ్మిది అరవై ఒకటిలో ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రతి రాష్ట్రము అమలు పరిచయాలను అంగీకారం జరిగింది పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు కోఠారీ కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు పరిచాలను ఆదేశించింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతిపాదన సీఏబి ఎప్పుడంటే అంటే పంతొమ్మిది యాభై ఆరులో త్రిభాష సూత్రం పంతొమ్మిదవది మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు మనం సాహితీ సంఘం కూడా చదవాలి కాబట్టి నుంచి కూడా విట్టు రావచ్చు మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అంటే దాశ్రతి కృష్ణమాచార్యులు ఇరవై డామినో ఒక రకమైన పాచికల ఆట ఇందులో ఎన్ని పాచికలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ఎనిమిది డామినో ఆటలో ఇరవై ఎనిమిది రకాల పాచికలు ఉంటాయి ఇరవై ఒకటవది భాషా లక్షణాలను వ్యక్తి క్రింద ఏ భాష నైపుణ్యం ద్వారా ఎక్కువ గ్రహిస్తాడు ఆన్సర్ ఆప్షన్ సి పఠనం చదవడం ద్వారా మాత్రమే భాషా లక్షణాలు ఎక్కువగా గ్రహిస్తాడు ఇరవై రెండు రాము కౌలను రచయితలను కలిసి సమావేశం కావడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ ఏ భాషాభిరుచి భాషాభిరుచి ఉంటే వాళ్ళని కలిసి సమావేశం అవుతాడు అదే వారిని అభినందించడం అనేది సముచిత మనోవగ్గారి కింద వస్తుంది ఇరవై మూడు ఒక ప్రశ్న పాత్రంలో ఆశించిన లక్ష్యాన్ని సామర్థ్యాలను ప్రశ్నించగలిగేవిగా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నపత్రం ఏ లక్షణం కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ప్రామాణికత ప్రామాణికత అంటే మనం ఏ లక్ష్యం కోసం అయితే క్వశ్చన్ తయారు చేస్తామో ఆ లక్ష్యం నెరవేరితే ప్రామాణికత పూర్తయినట్లు అలా కాకుండా ఎన్నిసార్లు దిద్దిన ఒకేలాంటి మార్కులు వస్తే విశ్వసనీయత ఉన్నట్లు ఇరవై నాలుగోది విద్యార్థులకు వ్యక్తిగత లేఖలు ఏ తరగతిలో చెప్పడం మొదలు పెట్టాలి ఆన్సర్ ఆప్షన్ బి నాలుగవ తరగతి వ్యక్తిగత లేఖలు నాలుగవ తరగతిలో అంటే బంధువులకు చుట్టాలకు రాసేవి అలా కాకుండా సెలవు లేఖ అదే సాంఘిక లేఖ హెచ్ఎం గారికి రాసేదైతే మూడవ తరగతిలో మొదలు పెట్టాలి అలా కాకుండా వ్యక్తిగత లేఖలు అయితే నాలుగవ తరగతి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవి ఫ్రెండ్స్ తెలుగు గ్రాండ్ టెస్ట్ ఇరవై నాలుగు బిట్లు దాదాపుగా నేను రెండు గంటలు కష్టపడి తయారు చేశాను మీకు ఎన్నో వచ్చే కామెంట్ రూప్లో తెలియచేయండి బిట్లు ఉన్నాయో కూడా కామెంట్ రూప్లో తెలియజేస్తే మరిన్ని బిట్లు తయారు చేయడానికి నాకు కూడా ఉత్సాహం వస్తుంది ఇంకా ఈ అని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సీ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ పార్ట్ వన్ తెలుగు మీద పెట్టడం జరిగింది ఇంగ్లీష్ మీద వెంటనే లాంగ్వేజ్ అయితే కొంచెం ఇబ్బంది అవుద్దని మ్యాథ్స్ తర్వాత మరలా ఇంగ్లీష్ తర్వాత సైన్స్ సోషలు ఇలా కంటిన్యూగా మొత్తం ఎనభై మార్కులు కూడా పెట్టడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లోనే కంప్లీట్ అయిపోతాయి మొత్తం ఇలాంటి టెస్ట్ చేస్తే ఇంకా ఏం చదవాలో తెలుస్తుంది ఎక్కడి నుంచి బిట్లు వస్తే తెలుస్తుంది ఇంకా మనం ఎంత వరకు ఉన్నాము ఎంత గ్యాదర్ చేయాలి ఎంత చదవాలి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి గ్రాండ్ టెస్ట్ అయితే చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇలాంటి గ్రాండ్ టెస్ట్ మరి బిట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి ఇక లేట్ చేయకుండా మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ ఎయిట్ ప్లస్ ఫోర్ చేసుకుంటే మార్క్స్ చూద్దాం డియర్ ఫ్రెండ్స్ ముందుగా క్వశ్చన్ ఆప్షన్లు చదువుతాను మీరు ఆప్షన్ టిక్ పెట్టుకోండి లేదా ఎక్కడైనా రాసుకోండి నేను తర్వాత మొత్తం ఇరవై నాలుగు బిట్లు అయిపోయిన తర్వాత మరలా క్వచ్చిన్ చదివి ఆన్సర్ రివీల్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత స్కోర్ చేశామన్నది ఈ టెస్ట్ అంతా అలాగే ఉంటుంది ఒకటవది అకరణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తారు అయితే అకరణీయ అనే పదం ఏ పదం నుండి వచ్చింది కరణీయ సంఖ్య నిష్పత్తి భాగఫలం భాగాహారం రెండవది ఎస్ అను సంఖ్యను పీవై క్యూ రూపంలో రాయలేనిచో వాటిని కరణీయ సంఖ్య అని అంటాము అయితే ఇక్కడ పీ క్యూలు ఏ సంఖ్యలు క్యూ నాట్ ఈక్వల్ టు జీరో పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అకరణీయాలు కానివి మూడవది జీరో పాయింట్ టూ త్రీ ఫైవ్ మూడు ఐదుకి ఉంది దీనిని భిన్న రూపంలో రాయిగా రెండు వందల ముప్పై ఐదు బై తొమ్మిది వందల తొంభై రెండు వందల ముప్పై మూడు బై తొమ్మిది వందల తొంభై రెండు వందల ముప్పై మూడు బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వందల ముప్పై మూడు బై వెయ్యి ఇవి ఆప్షన్స్ నాలుగవది త్రిభుజాకార సంఖ్య అయిన టీ టెన్లో ఎన్ని చుక్కలతో త్రిభుజం ఏర్పడను త్రిభుజాకార సంఖ్య అయిన టీ టెన్లో ఎన్ని చుక్కలతో త్రిభుజం ఏర్పడను యాభై నలభై యాభై ఐదు నలభై ఐదు ఐదవది ఇచ్చిన బొమ్మ ఎక్స్ డిగ్రీలలో తెలుపుము ఈ బొమ్మను అబ్జర్వ్ చేసి ఎక్స్ అనే దాన్ని డిగ్రీలో దాని కోణం కనుక్కోవాలి నూట ఇరవై ఐదు డిగ్రీలు యాభై ఐదు డిగ్రీలు ముప్పై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది ఆరవది ఎల్ఎం అను రెండు సమాంతర రేఖలను పి అనే తిరిగ్రహక ఖండించిన వాటి మధ్య అంతర్కోణాల సముద్రీకరణ రేఖల వలన ఏర్పడే చతుర్భుజం రాంబస్ చిత్రాస్త్రం సమాంతర చతుర్భుజం దీర్ఘ చిత్రాస్త్రం ఆన్సర్ చెక్ చేసుకోండి ఏడవది వ్యాసార్థం పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్గా గల ఘోళం యొక్క ఘనపరిమాణం వ్యాసార్థం పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్గా గల ఘోళం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి ఇక్కడ ఆన్సర్సు ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇవ్వడం జరిగింది మీరు లెక్క చేస్తే ఆన్సర్ వస్తుంది లాస్ట్లో రివీల్ చేస్తాను నెక్స్ట్ ఎనిమిదవది శంకువు ఎత్తు మరియు ఏటవాళ్ళు ఎత్తుల వరుసగా ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అయితే శంకువు యొక్క భూవ్యాసం ఎంత శంకువు ఎత్తు మరియు ఏటవాళ్ళి ఎత్తులు వరుసగా ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అయితే శంకువు యొక్క భూ వ్యాసం ఎంత సెవెన్ రూట్ సెవెన్ సెంటీమీటర్స్ ఫోర్టీన్ రూట్ సెవెన్ సెంటీమీటర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తొమ్మిదవది రెండు వేల ముప్పై రెండు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి బుధవారం అయితే ఆ నెలలో ఏ వారం ఐదు రోజులు వస్తుంది రెండు వేల ముప్పై రెండు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి బుధవారం అయితే ఆ నెలలో ఏ వారం ఐదు రోజులు వస్తుంది బుధవారం గురువారం మంగళవారం ఏది రాదు ఇది క్యాలెండర్ లెక్కలు నెక్స్ట్ బిట్ పదవది వారం రోజులకి ఒక హాస్టల్లో ఉండే ముప్పై మంది అబ్బాయిలకి నాలుగు వందల ఇరవై రూపాయలు విలువ చేసే బియ్యం సరిపోతే పద్నాలుగు రోజులకి నలభై ఐదు మందికి ఎంత విలువ చేసే బియ్యం సరిపోతుంది వారం రోజులకి ఒక హాస్టల్లో ఉండే ముప్పై మంది అబ్బాయిలకి నాలుగు వందల ఇరవై రూపాయలు విలువ చేసే బియ్యం సరిపోతే పద్నాలుగు రోజులకి నలభై ఐదు మందికి ఎంత విలువ చేసే బియ్యం సరిపోతుంది ఆరు వందల ముప్పై ఎనిమిది వందల నలభై పన్నెండు అరవై పదిహేను వందలు పదకొండవది పదకొండు వందల ఎనభై ఎనిమిది అనేది పరిపూర్ణ ఘనం అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్య భాగించాలి ఇరవై ఏడు పద్దెనిమిది ఇరవై నాలుగు నలభై నాలుగు నెక్స్ట్ పన్నెండవది రెండు పాచికలు ఒకటి ఎర్రనది ఒకటి పసుపుది ఈ రెండు ఒకేసారి దొరికించడం జరిగినది అయితే రెండు పాచికలపై అంకెలు మొత్తం ఎనిమిది ఆపడానికి గల సంభావ్యత ఎంత ఎనిమిది బై ముప్పై ఆరు మూడు బై ముప్పై ఆరు ఐదు బై ముప్పై ఆరు పదహారు బై ముప్పై ఆరు పదమూడవది స్పరిశరేఖ అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది థామస్ స్విస్కి టిబిట్ ఇబిస్కొర్రా పైథాగ్రస్ రోమన్లు పద్నాలుగవది వెయ్యి కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని వెయ్యి కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని వెయ్యి పదివేలు వంద లక్ష పదిహేనవది ఆరు డజన్ల అరటి పనుల ధర మూడు వందల అరవై రూపాయలయితే పదిహేను అర డజన్ల అరటి పనుల ధర ఎంత నాలుగు వందల యాభై తొమ్మిది వందలు ఏడు వందల ఇరవై ఎనిమిది వందల నలభై పదహారవది రాము వయసు ఎక్స్ రాము వాళ్ళ నాన్న వయసు రాము వయసుకి మూడు రెట్లు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాము వయసుకి రెండు రెట్లు అయింది వాళ్ళ నాన్న వయసు ప్రస్తుతం ఎక్స్ అనేది పన్నెండు అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత రాము వాళ్ళ నాన్న వయసు ఎంత రాము వయసు ఎక్స్ రాము వాళ్ళ నాన్న వయసు రాము వయసుకి మూడు రెట్లు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాము వయసుకి రెండు రెట్లు అయింది వాళ్ళ నాన్న వయసు ప్రస్తుతం ఎక్స్ అనేది పన్నెండు అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత రాము వాళ్ళ నాన్న వయసు ఎంత ఇరవై నాలుగు నలభై ఎనిమిది ముప్పై ఆరు అరవై ఇవి కంటెంట్ పదహారు బిట్లు ఇప్పుడు మెదర్స్ బిట్లు చూద్దాం పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితానికి నిర్వచనం ఇచ్చినది పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితానికి నిర్వచనం ఇచ్చినది గణిత నిఘంటువు బెల్ పాస్కల్ బెర్డాన్ రస్సెల్ పద్దెనిమిది బ్రహ్మగుప్తుడి యొక్క బ్రహ్మస్పర సిద్ధాంతం ఏ భాషలోకి సిన్ హింద్ పేరిట అనువదించారు అరబ్బీ ఇంగ్లీష్ హిందీ ఫ్రెంచ్ పంతొమ్మిదవది క్రింది క్రిందివానలో ఏ కమిటీ పార్టీ ప్రణాళిక చట్టం వారు ఆహ్లాదకరమైన గది విద్యార్థుల్లో ఆసక్తులను పెంచుతుందని అభ్యసన పట్ల వారిలో ఉత్సాహం పెంచుతుందని చెప్పారు భారతీయ విద్యా కమిషన్ ఎన్ఈపి పంతొమ్మిది ఎనభై ఆరు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ఏ రెండు మూడు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి ఒకటి రెండు మూడు ఇరవైవది క్రింది వనలో ప్రతిస్థాపన పద్ధతి అని దేనికి పేరు ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ ఇరవై ఒకటవది మానసిక చలనాత్మక రంగంలో అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం మానసిక చలనాత్మక రంగంలో అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం సహజీకరణం ఉచ్చారణ సునిశ్చితత్వం అనుకరణం ఇరవై రెండు ఒక విద్యార్థి ఆగమన నిగమన విధానాల్లో కార్యకారణ చింతన చేయడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం ఇరవై మూడు సాధారణంగా విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరములకు ఒకసారి వ్యవస్థీకరిస్తారు ఐదు పది ఒకటి నిర్దిష్ట సమయం లేదు ఇరవై నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష ఎంత శాతం మార్కులకు మనం నిర్వహించాలి పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం ఇవి ఫ్రెండ్స్ మ్యాథ్స్ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఇరవై నాలుగు బిట్లు ఈ బిట్లన్నీ మీరు ఆన్సర్స్ రాసుకోండి ఇప్పుడు ఆన్సర్స్ని నేను రివీల్ చేస్తాను వాటిని బట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా బిట్లు హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్గా ఉన్నాయనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలా అయితే మరిన్ని గ్రాండ్ టెస్టులు చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ యొక్క ఆన్సర్లు చూద్దాం ఒకటవది అకరణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తాం అయితే అకరణీయ అనే పదం ఏ పదం నుండి వచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి నిష్పత్తి నిష్పత్తి అనే పదం నుండి అకరణీయ అనే పదం వచ్చింది ఇక్కడ క్యూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బాగా ఫలం నుంచి కానీ అక్రణి అనే పదం అడిగారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి నిష్పత్తి రెండవది ఎస్ అను సంఖ్యను పిబై క్యూ రూపంలో రాయలేనిచో వాటిని కరణీయ సంఖ్య అని అంటాము అయితే ఇక్కడ పీ క్యూలు ఏ సంఖ్యలు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్ణ సంఖ్యలు అవుతాయి పీక్యూలు పూర్ణ సంఖ్యలు అవ్వాలి క్యూ ఎప్పుడు జీరోకి సమానం అవ్వకూడదు అప్పుడే అది కరణీయ సంఖ్య అవుతుంది రాయలేనిచో పిబై క్యూ రూపంలో మూడవది జీరో పాయింట్ టూ త్రీ ఫైవ్ మూడు ఐదుకి ఉంది దీనిని భిన్న రూపంలో రాయిగా దీనికి లెక్క ఇక్కడ చూడండి ఇచ్చిన సంఖ్యలో పాయింట్ తీసేస్తే మొత్తం రెండు వందల ముప్పై ఐదు రాస్తాం మైనస్ పెట్టి బార్ లేని సంఖ్య రెండు కాబట్టి రెండు వందల ముప్పై ఐదు మైనస్ రెండు బై బారు రెండు అంకెలు కాబట్టి తొమ్మిది తొమ్మిది బార్ లేని ఒకటి కాబట్టి సున్నా తొమ్మిది వందల తొంభై సో రెండు వందల ముప్పై ఐదు రెండు తీసు ముప్పై మూడు బై తొమ్మిది వందల తొంభై ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ నాలుగవది త్రిభుజాకార సంఖ్య అయిన టీ టెన్లో ఎన్ని చుక్రత త్రిభుజం ఏర్పడను ఇక్కడ త్రిభుజాకార సంఖ్యలకు సూత్రం ఎనా ఎన్ ప్లస్ వన్ బై టూ టెన్ ఇంటూ టెన్ ప్లస్ వన్ బై టూ అంటే పది ఇంటూ పదకొండు బై రెండు రెండు ఒకటి రెండు ఐదులా ఐదు ఇంటూ పదకొండు ఈక్వల్ టు యాభై ఐదు టీ టెన్ అంటే ఆ త్రిభుజాకార ఇంట్లో చుక్కలు యాభై ఐదు ఉంటాయి అర్థం ఇలా బయట మనం గుర్తించుకుంటే త్రిభుజాకార సంఖ్యకి ఎన్ని చుక్కలు అనేది ఈజీగా గుర్తుంటుంది ఆన్సర్ ఆప్షన్ సిద్దు టి టెన్ లో గల చుక్కలు యాభై ఐదు నెక్స్ట్ ఐదోది ఇచ్చిన బొమ్మ ఆధారంగా ఎక్స్ దగ్గర ఉన్న కోణం మనకు కావాలి ఇక్కడ ఈ మూడు కూడా ఒక ర్యాక్ అన్నిస్తుంది కాబట్టి అక్కడ యాభై ఐదు డిగ్రీలు ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి సేమ్ యాభై ఐదు డిగ్రీలు ఇది కూడా యాభై ఐదు డిగ్రీలు అవుతుంది కాబట్టి ఎక్స్ అనేది యాభై ఐదు డిగ్రీల కోణం ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ ఆరవది ఎల్ ఎం అన్న రెండు సమాంతర రేఖలను పి పని తిరిగి ఖండించిన వాటి మధ్య అంతర్కోణాల సముద్రీకరణ రేఖల వలన ఏర్పడిన చిత్రుభుజం ఎల్లప్పుడు కూడా దీర్ఘ చిత్రం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ డి ఇక్కడ మీ బొమ్మ చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ఏడవది వ్యాసార్థం పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ గా గోళం యొక్క గణపరిమానం గోళం గణపరిమానానికి ఫోర్ బై త్రీ ఆర్ క్యూబ్ ఆ సూత్రం అప్లై చేస్తే ఇక్కడ చూడండి ఫోర్ బై త్రీ ఇంటు ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ లెవెన్ పాయింట్ టు ఇంటూ లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ టు గణప సెంటీమీటర్లు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు గనప సెంటీమీటర్లు ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది నెక్స్ట్ బిట్ ఎనిమిదవది శంకు ఎత్తు మరి ఏటవాళ్ళు ఎత్తుల వరుసగా ఇరవై ఒక సెంటీమీటర్ ఇరవై ఎనిమిది సెంటీమీటర్ అయితే శంకు యొక్క భూ వ్యాసం ఎంత శంకు మనకి ఎత్తిచ్చారు ఏటవాళ్ళు ఎత్తిచ్చారు భూ వ్యాసం అడిగారు సో ఇక్కడ లెక్క చూడండి ఇక్కడ పైతైన సూత్రం ప్రకారం ఎల్ స్వేర్ ఇక్వల్ టు ఆర్ స్వేర్ ప్లస్ ఎక్స్వర్ ఆర్జీక్వల్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ మనస్ ఎక్స్ స్వేర్ అవుతుంది ఇరవై ఎనిమిది స్క్వేర్ మైనస్ ఇరవై ఒకటి స్క్వేర్ దాని సింప్లికేషన్ చేస్తే సెవెన్ రూట్ సెవెన్ ఇది వ్యాస వ్యాసార్థం కానీ వ్యాసం అడిగారు కాబట్టి సెవెన్ రూట్ సెవెన్ ప్లస్ సెవెన్ రూట్ సెవెన్ ఇక్వల్ టు ఫోర్టీన్ రూట్ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది ఇంకా తొమ్మిదవది రెండు వేల ముప్పై రెండు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి బుధవారం అయితే ఆ నెలలో ఏ వారం ఐదు రోజులు వస్తుంది ఇక్కడ సంవత్సరం మనం చూసుకుంటే రెండు వేల ముప్పై రెండు రెండు వేల ముప్పై రెండు లీప్ సంవత్సరం అవుతుంది అలాంటి రెండు వేల ఇరవై నాలుగు లీప్ సంవత్సరం రెండు వేల ఇరవై ఎనిమిది లీప్ సంవత్సరం రెండు వేల ముప్పై రెండు లీప్ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరిలో ఏదో ఒక రోజు అయితే ఐదు రోజులు వస్తుంది సో బుధవారం ఒకటి కాబట్టి అదే బుధవారం మరలా ఐదు రోజులు వస్తుంది ఎందుకంటే ఒకటో తేదీ ఎనిమిదో తేదీ పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది సో ఈ ఐదు తేదీలో బుధవారం వస్తుంది కాబట్టి బుధవారమే ఐదు రోజులు వస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ ఏ బుధవారం దీనికి మనకు లీప్ సంవత్సరాలు తెలియాలి ఒకటో తేదీ ఆ క్యాలెండర్ ఇస్తే తెలిసిపోతుంది పదవది వారం రోజులకి ఒక హాస్టల్లో ఉండే ముప్పై మంది అబ్బాయిలకి నాలుగు వందల ఇరవై రూపాయలు విలువ చేసే బియ్యం సరిపోతే పద్నాలుగు రోజులకి నలభై ఐదు మందికి ఎంత విలువ చేసే బియ్యం సరిపోతుంది ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు అరవై అలాగ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ అని ఒకటి అనుకుంటే ఎంత రూపాయలని ఎక్స్ ఇంటూ ముప్పై మంది ఏడు రోజులు ఎక్స్ ఇంటు ముప్పై ఇంటు సెవెన్ ఇక్వ నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే ఎక్స్ ఇంటూ టూ టెన్ ఇస్ ఈక్వల్ ఫోర్ ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు టూ రూపీస్ అంటే ఒకరికి ఒక రోజుకి రెండు రూపాయలు పడుతుంది అదే నలభై ఐదు మందికి పద్నాలుగు రోజులకి ఒకరికి రెండు రూపాయలు లెక్క పెట్టుకుంటే పద్నాలుగు ఇంటి నలభై ఐదు ఇటు రెండు ఈక్వల్ టు పన్నెండు అరవై ఆన్సర్ ఆప్షన్సి పన్నెండు వందల అరవై రూపాయలు పదకొండవ లెక్క పదకొండు వందల ఎనభై ఎనిమిది అనేది పరిపూర్ణ ఘనము అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్యసే భాగించాలి పదకొండు వందల ఎనభై ఎనిమిది అనేది పరిపూర్ణ ఘనము అవ్వాలంటే ఏ కనిష్ట సహజ సంఖ్య భాగించాలి ఇక్కడ పరిపూర్ణ ఘనము కాబట్టి మనం బాగాహార పాత్ర ఉపయోగించుకుంటాం దీన్ని రాసుకుంటే పదకొండు ఎనభై ఎనిమిది కూడా టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ లెవెన్ మరి అప్పుడు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు అనేది ఘనం కాబట్టి మిగతా రెండు ఇంటూ రెండు ఇంటూ పదకొండు దిగుబడి నలభై నాలుగు కాబట్టి నలభై నాలుగు వచ్చే భాగిస్తే అది పరిపూర్ణ ఘనం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ డి నలభై నాలుగు నెక్స్ట్ పన్నెండవది రెండు పాచికలు ఒకటి ఎర్రనది ఒకటి పసుపుది ఈ రెండు ఒకేసారి దొరికించడం జరిగింది అయితే రెండు పాచికలపై అంకెలు మొత్తం ఎనిమిది అవడానికి గల సంభావ్యత ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ఐదు బై ముప్పై ఆరు రెండు పాచికలపై ఎనిమిది కాబట్టి రెండు ఆరు లేదా మూడు ఐదు లేదా నాలుగు నాలుగు అవుతుంది ఇక్కడ లెక్క చూడండి రెండు ఆరు మూడు ఐదు నాలుగు నాలుగు ఐదు మూడు ఆరు రెండులుగా పడవచ్చు కాబట్టి అనుకూల పరివేశానలు ఐదు కాబట్టి ఐదు బై ముప్పై ఆరు అనేది మొత్తం ఎనిమిది అయ్యే సందర్భాలు పదమూడవది స్పర్శరేఖ అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది స్పర్శరేఖ అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ ఏ థామస్ ఫిస్కీ ఈ థామస్ ఫిస్కీ అనే వ్యక్తి స్పర్శరేఖ అనే పదాన్ని మొట్టమొదటి ప్రవేశపెట్టారు పద్నాలుగవది వెయ్యి కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని వెయ్యి కోట్లకి సమానమైన మిలియన్లు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి పదివేలు ఎందుకంటే వెయ్యి కోట్లకి పది సున్నాలు ఉంటాయి ఒక మిలియన్కి ఆరు సున్నాలు ఉంటాయి సో ఆరు సున్నాలు తీసిస్తే నాలుగు వందలు కాబట్టి పదివేల నాలుగు ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి పదివేలు పదిహేనవది ఆరు డజన్ల అరటి పండ్ల ధర మూడు వందల అరవై రూపాయలు అయితే పదిహేను అర డజన్ల అరటి పండ్ల ధర ఎంత ఇక్కడ అర డజన్ల అనేది కంపల్సరీగా మనం చదవాలి చదివినప్పుడు తప్పు చదవమంటే లేక తప్పు చేస్తాం ఆరు డజన్ల అరటి పండ్ల ధర మూడు వందల అరవై అప్పుడు ఒక డజన్ అనేది అరవై రూపాయలు అవుతుంది అదే ఒక అర డజన్ అనేది ముప్పై రూపాయలు అవుతుంది సో పదిహేను అర డజన్ల చిప్పట్టు ముప్పై ఇంటు పదిహేను చిప్పట్టు నాలుగు వందల యాభై ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ పదహారవది రాము వయసు ఎక్స్ రాము వాళ్ళ నాన్న వయసు రాము వయసుకు మూడు రెట్లు అంటే మూడు ఎక్స్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాము వయసుకి రెండు రెట్లు అయింది వాళ్ళ నాన్న వయసు ప్రస్తుతం ఎక్స్ అనేది పన్నెండు ఆ లెక్కలోనే పన్నెండు ఇచ్చారు కాబట్టి పన్నెండు అయితే మూడు రేట్ల నాన్న వయసు ముప్పై ఆరు అవుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత రాము వయసు ఇరవై నాలుగు అవుతుంది వాళ్ళ నాన్న వయసు నా రెట్టింపు కాబట్టి నలభై ఎనిమిది అవుతుంది ఆన్సర్ ఆప్షన్ బి లెక్క పెద్దది కానీ ఇందులో లాజిక్ ఏం లేదు సింపుల్గా ఉంది నలభై ఎనిమిది సంవత్సరాలు ఇవి ఫ్రెండ్స్ కంటెంట్ బిట్స్ ఇప్పుడు మెదడ్స్ బిట్స్ ఆన్సర్స్ చూద్దాం పదిహేడవది పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితానికి నిర్వచనం ఇచ్చినది ఆన్సర్ ఆప్షన్ డి బెర్నాడ్ రస్సెల్ ఆయన నిర్వచనం ఇచ్చారు పద్దెనిమిది బ్రహ్మగుప్తుడి యొక్క బ్రహ్మస్పుడు సిద్ధాంతం ఏ భాషలోకి సిన్ హింద్ పేరిట అనువదించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అరబ్బీ భాష అరబ్బీ భాషలోకి సిన్ హింద్ పేరిట బ్రహ్మస్పడ సిద్ధాంతాన్ని అనువదించారు పంతొమ్మిదవది క్రింది వాటిలో ఏ కమిటీ లేదా పార్టీ ప్రణాళిక చట్టం వారు ఆహ్లాదకరమైన తరగతి గది విద్యార్థుల్లో ఆసక్తులు పెంచుతుందని అభ్యసన పట్ల వారిలో ఉత్సాహం పెంచుతుందని చెప్పారు భారతీయ విద్యా కమిషన్ ఎన్ఇపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు ఈ మూడు కూడా ఆహ్లాదకరమైన తరగతి గది వాతావరణం అనేది విద్యార్థులు ఆసక్తులు పెంచుతుందని చెప్పింది ఇరవైవది క్రింది వానిలో ప్రతిస్థాపన పద్ధతి అని దేనికి పేరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమన పద్ధతి ఆగమన పద్ధతికి ఇంకో పేరు ప్రతిస్థాపన పద్ధతి నెక్స్ట్ ఇరవై ఒకటవది మానసిక చలనాత్మక రంగంలో అనుభవంతో మానసిక చరణాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం ఏ లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ బి ఉచ్చారణ అనుభవంతో మానసిక చలనాత్మక సమన్వయం పొందడం అనేది ఉచ్చారణ లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఇరవై రెండు ఒక విద్యార్థి ఆగమన నిగమన విధానాల్లో కార్యకారణ చింతన చేయడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్స్ వినియోగం కార్యకారణ చింతన చేయడం అనేది వినియోగం అనే లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఇరవై మూడవది సాధారణంగా విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వ్యవస్థీకరిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి పది సాధారణంగా అయితే ప్రతి పది సంవత్సరాలకి వ్యవస్థీకరించాలి కానీ ప్రస్తుతం అలా జరగట్లేదు ఇరవై నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష ఎంత శాతం మార్కులకి మనం నిర్వహించాలి ఆన్సర్ ఆప్షన్ డి నలభై శాతం అదే ఎన్ని మార్కులకి అంటే ఇరవై మార్కులకి ఎంత శాతం అంటే నలభై శాతం ఇవి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు టాప్ మోస్ట్ బిట్స్ ఈ బిట్స్ అని మీరు చేస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అలా అయితే మరింత రీఎన్ఫోర్స్మెంట్తో ఇంకా ముందుకి మరింత ఉత్సాహంతో వెళ్ళగలం ఒక గ్రాండ్ టెస్ట్ కోసం ఏదో గ్రాండ్ టెస్ట్ పెడదామని పెట్టట్లేదు దాదాపుగా రెండు మూడు గంటల చదివి టాప్ మోస్ట్ బిట్స్ని అన్ని రకాల కేటగిరీలు అండి అంటే ఒకే రకమైన టాపిక్ నుండి ఎక్కువ బిట్లు కాకుండా అన్ని రకాల కేటగిరీలు ఇవ్వడం జరుగుతుంది అందుకే ఈ గ్రాండ్ టెస్ట్లు అయితే తప్పకుండా మిస్ చేయకుండా చేయండి మీకు ఎంత వచ్చిందో తెలుస్తుంది నా యొక్క విధానం కూడా నాకు తెలుస్తుంది ఇంకా ఎలా చేయాలో నాకు తెలుస్తుంది మీరు ఇంకెంత చదవాలి ఇంకా ఏ టాపిక్ని ఎక్కువ కవర్ చేయాలి కూడా మీకు తెలుస్తుంది సో ఇద్దరికి ఇంపార్టెంటే కాబట్టి మీరు కన్ఫామ్గా చేసిన తర్వాత మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలా అయితే మరింత కఠినంగా ఇవ్వాలా లేదా మీడింగ్ ఇవ్వాలని కూడా నాకు తెలుస్తుంది దానివలన మీకు దాదాపుగా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్ వల్ల మీ జాబ్ మీరు ఎక్కడుంటారు మీ ర్యాంక్ అంతా కూడా మీకు దాదాపుగా అంచనా వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్యూన్ నెక్స్ట్ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఏది అంటే ఇంగ్లీష్ ఆ తర్వాత సైన్స్ ఆ తర్వాత శ్వాసలు ఉంటుంది ఇలాంటి గ్రాండ్ టెస్టులతో పాటుగా సాధారణ మీట్లు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇది చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేచూన్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్స గ్రాండ్ టెస్ట్ పార్ట్ త్రీ ఇది టెస్ట్ త్రీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిట్ కంటెంట్ ప్లస్ ఫోర్ మెదడ్స్ మార్క్స్ పన్నెండు మార్క్స్ మొత్తం ఇరవై నాలుగు బిట్లు డిఎస్సీ ప్యాటర్న్ ఫాలో అయ్యి అంటే డిఎస్సీలో ఏది చదవమన్నారో వాటిని ఫాలో అయ్యి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా గ్రాండ్ టెస్ట్ ఇరవై నాలుగు బిట్లో తయారు చేయడం జరిగింది ఇంకా ఆ బిట్లన్నీ ఇందులో వివరించడం కూడా జరిగింది అవన్నీ చూడండి ఇంకా వాట్సాప్ లింక్ వాట్సాప్లో ఈ మధ్యన ఛానల్ కూడా ఓపెన్ అయింది కదా ఆ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో మనం ఫాలో అయితే రోజువారీ టాపిక్స్ని ఏ రోజు ఏ వీడియో వస్తుంది ఇంకా కొన్ని రకాలైన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా ఉపయోగపడుతుంది వాట్సాప్ లింకు దాన్ని మనం అందరం ఉపయోగించుకుందాం సో ఆ డిస్క్రిప్షన్ లింక్ ని లాస్ట్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఫాలో అవ్వండి ఛానల్ని ఇంకా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇక ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ బిట్లు చూద్దాం పదహారు రెస్ ఏరింది ముందుగా గ్రాండ్ టెస్ట్లో బిట్లు చదివే ఆప్షన్ చదువుతాను తర్వాత మరలా ఇరవై నాలుగు బిడ్లు అయిపోయిన తర్వాత ఆన్సర్స్ రివీల్ చేస్తాను ఒకటవది ఏ హౌస్ ఏ హోమ్

ద టైటిల్ ఇంట్రొడక్షన్ సెట్టింగ్ నాలుగవది ఇన్ఏస్టర్ సిబల్ ఇన్ ద టోన్ గ్రూప్ విల్ ద వీల్ వర్డ్ స్ట్రెస్ న్యూక్లియస్ ఫోనిమ్ ఐదవది ఆఫ్టర్ లంచ్ లెటర్స్ గో అవుట్ ఫర్ ఏ కాఫీ ఇన్ దిస్ సెంటెన్స్ ఆఫ్టర్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కన్జంక్షన్ వెర్బ్ ప్రిపోజిషన్ ఆరవది ఫ్రేమ్ ఎ క్వశ్చన్ టు బిలో సెంటెన్స్ ద మౌస్ పుట్టి పెన్ ఎస్టడే ద మౌస్ పుట్టి పెన్ ఎస్టడే ఆప్షన్స్ పుట్ ద మౌస్ ఎఫ్యాన్ ఎస్టడే డిట్ ద మౌస్ పుట్టి ఎప్పన్ ఎస్టే డూ ద మౌస్ పుట్ ఎపన్ ఎస్టర్డే లిట్ ద మౌస్ పుట్ ఎన్ ఎస్టర్డే ఏడవది టు గివ్ కమాండ్ వీ టు యూస్ దిస్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఇంపేరటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ ఎనిమిదవది విచ్ ఆఫ్ సెంటెన్స్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ తొమ్మిదవది మై ఫాదర్స్ ఇన్ లివ్స్ డాష్ స్టేన్లీ రోడ్ యూజ్ ప్రిపోజిషన్ ఎట్ ఆన్ బై ఇన్ పదవది ద గైడ్ నోస్ డాష్ వే యూజ్ ఆర్టికల్ యాన్ ద నో ఆర్టికల్ నెక్స్ట్ పదకొండవది వావ్ యూ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ స్కోర్ అండర్లైన్ వర్డ్ ఈస్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అడ్జెక్టివ్ ఇంటర్జెక్షన్ యాడ్ బ్ పన్నెండవది ఫోనటిక్ స్పెల్లింగ్ ఫర్ బట్ బియూటి బట్కి ఫొనటిక్ స్పెల్లింగ్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి చూడండి ఆన్సర్ ని ప్రస్తుతానికి అయితే రాసుకోండి పదమూడవది లుక్ ద సన్ డాష్ ఓవర్ ద హిల్స్ టెన్స్ రైజెస్ రైజ్ ఈజ్ రైజింగ్ ఈజ్ రైజ్డ్ పద్నాలుగవది అబ్దుల్ డాష్ టు బి ఎ డాక్టర్ యూజ్ కరెక్ట్ వెర్బ్ ఫార్మ్ ఆఫ్ వాంట్ వాంట్ వాంట్స్ వాంటెడ్ ఈజ్ వాంటింగ్ పదిహేనవది రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ద ఎపీర్ ఇన్ ద డిక్షనరీ ఆల్ట్రా అల్టిమేట్నెస్ అన్అక్సెప్టబుల్ అల్సరోజనిక్ అల్సరేషన్ ఈ ఐదింటిని డిక్షనరీలో వచ్చే క్రమంలో అమర్చాలి అవి వచ్చాక ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డీని టిక్ పెట్టాలి పదహారవది గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బుక్ రిటన్ బై విలియం షేక్స్పియర్ సుధామూర్తి అరుంధతి రాయ్ కిరణ్ దేశాయ్ ఇవి కంటెంట్ బిట్స్ ఇప్పుడు మెలక్స్ట్ చూద్దాం పదిహేడవది ప్లాన్ టీచ్ అబ్జర్వ్ రిఫ్లెక్ట్ దీస్ ఫోర్ స్టెప్స్ ఓన్లీ ఇంక్లూడిన్ విచ్ ఆఫ్ ద బిలో ప్లాన్ టీచ్ అబ్జర్వ్ రిఫ్లెక్ట్ దీస్ ఫోర్ స్టెప్స్ ఓన్లీ ఇంక్లూడిన్ విచ్ ఆఫ్ ద బిలో మైక్రో టీచింగ్ యాక్సన్ రీసెర్చ్ జనరల్ ఫ్రేమింగ్ కరికులం ఇయర్ ప్లాన్ పద్దెనిమిదవది ఇన్ ఫార్మేటివ్ ఎక్సమ్ వి కండక్ట్ స్లిప్ టెస్ట్ టు డాష్ మార్క్స్ ట్వంటీ టెన్ ఫార్టీ ఫిఫ్టీ పంతొమ్మిదవది ఇన్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ రైటింగ్ హౌ మెనీ స్టూడెంట్స్ చెక్ లిస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీ రీడింగ్ మేక్ ఎ ఫుల్ మ్యాన్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ సెట్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్ డ్వైట్ ఎలెన్ రోత్ వైర్ హెరల్డ్ పామర్ ఇరవై ఒకటవది బైలింగ్ వెల్ మెథడ్ ఈజ్ అడ్వకేటెడ్ బై హెరల్డ్ పామర్ హాన్ బై రూత్వైర్ డాడ్సన్ ఇరవై రెండవది ఇట్ ఈస్ ఎ స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ద రైటర్స్ డెడ్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఇరవై మూడు విజ్ ఆఫ్ ద బిలో సజెస్ట్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాస్క్ షుడ్ బి ఛాలెంజింగ్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఇరవై నాలుగు ఏపీ ఆంధ్రప్రదేశ్ సక్సెస్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ఓడిఏ యునెస్కో వరల్డ్ బ్యాంక్ ఎన్ఇపి టూ థౌజండ్ ట్వంటీ ఇవి ట్వంటీ ఫోర్ బిట్స్ ఈ బిట్స్ అని మీరు కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన వెంటనే ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి ఆన్సర్సు ఇక మనం ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం ఒకటవది ఏ హౌస్ ఏ హోమ్ ఓ యూమ్ రిటర్న్ బై ఆన్సర్ ఆప్షన్ ఏ లొరైన్ ఎం హ్యాలీ లొరైన్ ఎం హ్యాలీ ఈయన రాసిన పాయమే ఏ హౌస్ ఏ హోమ్ ఇది సిక్స్త్ క్లాస్లో ఉంది రెండవది ఇన్ బిలో విచ్ ఈస్ పిక్టోరియల్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఆన్సర్ ఆప్షన్ సి పోస్టర్ పోస్టర్లో మనం పిక్చర్స్ ఇవ్వగలం వెర్బల్ కమ్యూనికేషన్ భాష ద్వారా కమ్యూనికేషన్ కూడా పెంచగలం సో విచ్ ఈజ్ పిక్టోరియల్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి పోస్టర్ మూడవది ఎస్ఏ హ్యాస్ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ బట్ ఇన్ బిలో ఆప్షన్స్ దర్ ఈస్ ఎ రాంగ్ పార్ట్ చూజ్ ద రాంగ్ పార్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సెట్టింగ్ ఈ సెట్టింగ్ అనేది డ్రామాలో ఉంటుంది ఇందులో ఉండదు బాడీ ద టైటిల్ ఇంట్రొడక్షన్ మరియు కన్క్లూజన్ ఈ నాలుగు కూడా ఎస్ఏలో ఉంటాయి నాలుగవది ఇన్ ఎవర్డ్ ద లాస్ట్ స్ట్రెస్డ్ సిలబల్ ఇన్ ద టోన్ గ్రూప్ విల్ బి ద ఆన్సర్ ఆప్షన్ సి న్యూక్లియస్ టోన్ గ్రూప్లో అంటే టోన్ గ్రూప్లో ఉన్న అక్షరాల్లో లాస్ట్ సిలబల్ స్ట్రెస్ చేసే ఈ పదాన్ని ఆ లాస్ట్ సిలబల్ని న్యూక్లియస్ అని పిలుస్తారు ఇది ప్రొనౌన్సియేషన్లో వస్తుంది ఐదవది ఆఫ్టర్ లంచ్ లెట్ లెటర్స్ గో అవుట్ ఫర్ ఏ కాఫీ ఈ సెంటెన్స్లో ఇన్ దిస్ సెంటెన్స్ ఆఫ్టర్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రిపోజిషన్ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందుతుంది ఆరవది ఫ్రేమ్ ఏ క్వశ్చన్ టు బిలో సెంటెన్స్ ద మౌస్ పుట్ ఏ పెన్ ఎస్టర్డే ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దీని యొక్క క్వశ్చన్ ఫామ్ ఆన్సర్ ఆప్షన్ డి డిడ్ ద మౌస్ పుట్య పెన్ ఎస్టర్డే ఇక్కడ అందరికి డౌట్ ఉండొచ్చు ఆప్షన్ బి ఆప్షన్ బి ఆప్షన్ డిని మీరు కొంచెం బాగా గమనిస్తే ఆప్షన్ బిలో చివరి పులి స్టాప్ ఉంది ఆప్షన్ డిలో చివరి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి క్వశ్చన్ మార్క్ ఉన్నదే అవుతుంది క్వశ్చన్ కాబట్టి ఏడవది టు గివ్ కమాండ్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ సెంటెన్స్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంపేరేటివ్ ఇంపేరేటివ్ సెంటెన్స్ ని కమాండ్ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారు ఎనిమిదవది విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఆన్సర్ ఆప్షన్ బి కాంప్లెక్స్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి అదే కాంపౌండ్లో అయితే రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజ్లే ఉంటాయి మధ్యలో కంజక్షన్ ఉంటుంది తొమ్మిదోది మై ఫాదర్స్ ఇన్లా లివ్స్ డాష్ స్టాన్లీ రోడ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎట్ మై ఫాదర్స్ లా లివ్స్ ఎట్ స్టాన్లీ రోడ్ చిన్న చిన్న ప్రదేశాలు గల్లీలు ఇలాంటి వీటికి ఎట్ వస్తుంది నెక్స్ట్ పదవది ద గైడ్ నోస్ డాష్ వే యూజ్ ఆర్టికల్ ద గైడ్ నోస్ డాష్ వే యూజ్ ఆర్టికల్ ఆన్సర్ ఆప్షన్ సి ద ద గైడ్ నోస్ ద వే గైడ్ అంటే ఎక్కువగా ఆధారంలోనే తిరుగుతుండి అంతా తెలిసి ఉండాలి కాబట్టి ఆ దారి తెలిసిన వ్యక్తి కాబట్టి మనం ఆర్టికల్ దా ఉపయోగిస్తాం పదకొండవది వావ్ యూ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ స్కోర్ అండర్లైండ్ పార్టీస్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంటర్జెక్షన్ వావ్ ఇది ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపే పదం కాబట్టి ఇంటర్జెక్షన్ ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండవది ఫొనెటిక్స్ స్పెల్లింగ్ ఫర్ బియూటి భట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భట్ బి తిరగబడిన వీలా ఉంటుంది ఆ అనే శబ్దం ఇంగ్లీష్లో టీ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంట్కి స్పెల్లింగ్ గా బట్ ఎలా చూపిస్తామంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పదమూడు లుక్ ద సన్ డాష్ ఓవర్ ద హిల్స్ టెన్స్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ రైజింగ్ లుక్ అంటే ఇప్పుడు చూస్తున్న సందర్భం కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నది మనం చెప్పాలి కాబట్టి ద సన్ ఈజ్ రైజింగ్ ఓవర్ ద హిల్స్ పద్నాలుగవది అబ్దుల్ డాష్ టు బి ఏ డాక్టర్ యూజ్ కరెక్ట్ వెర్బ్ ఫార్మ్ ఆఫ్ వాంట్ ఆన్సర్ ఆప్షన్ బి వాంట్స్ సింపుల్ ప్రజెంట్ లో ఉంటుంది అబ్దుల్ వాంట్స్ టు బి ఏ డాక్టర్ ఆన్సర్ ఆప్షన్ బి పద్నాలుగవది నెక్స్ట్ బిట్ పదిహేనవది ఇది రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ దే హెప్పీర్ ఇన్ ద డిక్షనరీ ఈ ఐదింటిని డిక్షనరీలో వచ్చాయంటే ఆల్ఫబెట్ క్రమంలో మనకి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి ఫైవ్ ఫోర్ టూ వన్ త్రీ అన్ని యూఎల్తోనే స్టార్ట్ అయ్యాయి ఆప్షన్ ఫైవ్లో ఉన్న సిఈ ఆర్ఏ అనేది ఫస్ట్ వస్తుంది ఆప్షన్ ఫోర్లో ఉన్న యుఎల్ సిఈ ఆర్ఓ సెకండ్ వస్తుంది ఆ తర్వాత అన్ని యుఎల్ టీ వన్ ఓ చూడాలి ఒకటి రెండు రెండు ముందు వస్తుంది ఒక తర్వాత వస్తుంది మిగతా లాస్ట్ మూడులో ఉన్నది వస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ సి ఫైవ్ ఫోర్ టూ వన్ త్రీ పదహారవది గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బుక్ రిటర్న్ బై ఆన్సర్ ఆప్షన్ బి సుధామూర్తి సుధామూర్తి యొక్క ఫేమస్ రచన ఇది గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ ఇవి కంటెంట్ ఇప్పుడు మెదడ్స్ పదిహేడవది ప్లాన్ టీచ్ అబ్జర్వ్ రిఫ్లెక్ట్ దీస్ ఫోర్ స్టెప్స్ ఓన్లీ ఇంక్లూడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలో అంటే ఆన్సర్ ఆప్షన్ బి యాక్షన్ రీసెర్చ్ యాక్షన్ రీసెర్చ్ లో ఈ నాలుగు స్టెప్స్ మాత్రమే ఉంటాయి అలా కాకుండా మీకు కన్ఫ్యూజ్ అవుద్దు మైక్రో టీచింగ్లో అయితే ఆరు స్టెప్స్ ఉంటాయి రీటీచ్ రీప్లాన్ అనే రెండు ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి ఓన్లీ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి యాక్షన్ రీసెర్చ్ నెక్స్ట్ పద్దెనిమిదవది ఇన్ ఫార్మేటివ్ ఎగ్జామ్ వి కండక్ట్ స్లిప్ టెస్ట్ టు డాష్ మార్క్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్వంటీ మార్క్స్ ఫార్మేటివ్ ఎగ్జామ్ లో ట్వంటీ మార్క్స్ స్లిప్ టెస్ట్ ఉంటుంది అలా కాకుండా ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ స్లిప్ టెస్ట్కి పంతొమ్మిది ఇన్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ రైటింగ్ హౌ మెనీ రైట్స్ ఆర్ దేర్ ఇన్ స్టూడెంట్స్ చెక్ లిస్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సెవెన్ సెవెన్ రైట్స్ ఆర్ దేర్ ఇన్ స్టూడెంట్స్ చెక్ లిస్ట్ అవి ఏంటి ఇక్కడ చూడండి ఐడియాస్ ఆర్గనైజేషన్ వాయిస్ వర్డ్ చాయిస్ సెంటెన్స్ ఫ్లూయెన్సీ కన్వెన్సన్స్ ప్రెజెంటేషన్ ఈ అడిని కూడా స్టూడెంట్ చెక్ లిస్ట్లో చూడడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ ఇరవైవది రీడింగ్ మేక్ ఎ ఫుల్ మ్యాన్ కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మైన్ సెట్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ బ్యాక్ ఇచ్చిన నిర్వచనం ఇది ఇరవై ఒకటి బైలింగ్వెల్ మెదడ్ ఈజ్ అడ్వోకేటెడ్ బై ఆన్సర్ ఆప్షన్ డి డాట్ సన్ ఈ పేర్లలో ఉంది డాట్ సన్ అలా గుర్తించుకోవాలని చెప్పినంతకుముందు బైలింగ్వల్ మెథడ్ ఈజ్ అడ్వోకేటెడ్ బై డాట్ సన్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై రెండవది ఇట్ ఈస్ ఎ స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ద రైటర్ సెడ్ ఆన్సర్ ఆప్షన్ రైటర్ సెడ్ రైటర్ చెప్పేదంతా బుక్స్లోనే ఉంటుంది కాబట్టి అది మనం ఎలా నేర్చుకోవాలనేది చదవడం ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ ఇట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ద రైటర్ సెట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సీ రీడింగ్ ఇరవై మూడు విచ్ ఆఫ్ ద బిలో సజెస్ట్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాస్క్ షుడ్ బి ఛాలెంజింగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అనేది ఇంగ్లీష్ టాస్క్ అనేది ఛాలెంజింగ్ గా విద్యార్థులకు ఉండాలని చెప్పింది లాస్ట్ బిట్ ట్వంటీ ఫోర్త్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సక్సెస్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ఆన్సర్ ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అనేది ఈ సక్సెస్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది అసలు సక్సెస్ అంటే స్ట్రెంగ్నింగ్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ అండ్ యాక్సెస్ టు సెకండరీ స్కూల్స్ ఇవి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నుంచి మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్న మొత్తం టెక్స్ట్ బుక్లని మరియు ఎస్ఏ పోస్టర్స్ నోటీస్ వీడి గురించి కూడా బయట నుంచి సమాచారం సేకరించి మెదరాలజీ కోసం పాతది కొత్తది రెండు టెక్స్ట్ బుక్లు చదివి మొత్తం ఇరవై నాలుగు బిట్స్ తయారు చేయడం జరిగింది ఈ బిట్స్ అన్ని మీరు చేశాక ఎన్ని మార్క్స్ ఏం చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇంగ్లీష్ ఏ టాపిక్స్ మీ క్లాస్ రూపంలో కావాలి కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ వాట్సాప్ లింక్ అయినా డిస్క్రిప్షన్లో మర్చిపోకండి ఇచ్చాను దాన్ని మీరు ఫాలో అయితే నన్ను ఫాలో అయినట్టు అవుతుంది ఇంకా ప్రతిరోజు అప్డేట్ అనేవి అందులో ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా ఈజీగా ఏ రోజు ఏది మనం నేర్చుకోవాలో కూడా సింపుల్గా తెలుస్తుంది అందుకోసం లింక్ క్లిక్ చేసి మీరైతే వాట్సాప్లో ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ నెక్స్ట్ వీడియోలో డిఎస్సి గ్రాండ్ టెస్ట్ సైన్స్ ఆ తర్వాత రేపు సైన్స్ ప్లస్ సోషల్ రెండు అయిపోతాయి మార్నింగ్ సైన్స్ ఈవినింగ్ సోషల్ ఇంకా నెక్స్ట్ ఉండిపోయేది పెర్స్పెక్టివ్స్ ప్లస్ జీకే కరెంట్ అఫేర్స్ ప్లస్ ఎడ్యుకేషన్ సైకాలజీ అవి అయిపోతే మొత్తం ఎనభై మార్కులు కంప్లీట్ అయిపోయినట్టు అవుతుంది ఇలా విడతల వారీగా త్రీ డేస్లోనే మన గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అవబోతుంది సో ఇలాంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేద్దాం అవి త్వరలో మీ ముందుకి తీసుకొస్తాను డిఎస్సీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతున్నా అవ్వకపోయినా నా హార్డ్ వర్క్ అయితే కంటిన్యూ చేస్తాను మీకోసం నిరంతరంగా వీటిలో అప్లోడ్ చేస్తాను మీరు కూడా హార్డ్ వర్క్ అయితే పోస్ట్ పోస్ట్పోన్ అయిపోయింది కానీ నిరాశ వద్దు పోస్ట్పోన్ అయితే అవుతుంది డేలా పడవద్దు మరింత సమయం దొరికిందని ఇంకా ఉత్సాహంగా మరింత బాగా చదవండి ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు విషయాలు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ లో టెస్ట్ ఫోర్ లో మరలా కలుద్దాం అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ టీచింగ్ లాగ్స్ డిఎస్సీ గ్రాండ్ టెస్ట్ ఇది టెస్ట్ ఫోర్ టెస్ట్ల సిరీస్ వరుసగా వస్తుంది ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అయినాయి ఇప్పుడు సైన్స్ నెక్స్ట్ టైమ్ సోషల్ దీంతో కంటెంట్ ప్లస్ మెదర్స్ అవుతాయి ఆ తర్వాత పెర్స్పెక్టివ్స్ సైకాలజీ ప్లస్ జీకే కరెంట్ అఫేస్ మీద గ్రాండ్ టెస్టులు మొత్తంగా ఏడు లేదా ఎనిమిది టెస్టులతో మొత్తం కంప్లీట్ చేద్దాం ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పటివరకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ చూడకపోతే అవి కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇదేమో టెస్ట్ ఫోర్ సైన్స్ చూద్దాం ఇక్కడ ఇలాంటి గ్రాండ్ టెస్ట్ కోసం మరియు జనరల్గా ఉండే బిడ్స్ కోసం మరి అన్ని రకాల కంటెంట్ మెదాలజీ సైకాలజీ పర్స్పెక్టివ్స్ జీకే కరెంట్ అఫేర్ అన్ని రకాల బిట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకా డిఎస్సి దాదాపుగా పోస్ట్ పోన్ లెక్కే ఎందుకంటే టెట్ రిజల్ట్ రాలేదు ఒకటవది రెండు ఇంకా మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లేదు ఇంకా హాల్ టికెట్స్ కూడా రాలేదు సో డిఎస్సీ దాదాపుగా పోస్ట్పోన్ అయినట్లే లెక్క ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేద్దాం ఈ లోపుగా మన సిలబస్ అయితే దాదాపుగా కంప్లీట్ చేయడానికి చూద్దాం ఇంకా ఇప్పుడు డిఎస్సి గ్రాండ్ టెస్ట్ సైన్స్ బిట్లు అయితే లేట్ చేయకుండా చూద్దాం ఈ ఇరవై నాలుగు ముందుగా మీరు బిట్ చూసినప్పుడు ఆప్షన్ చదివినప్పుడు మీరు ఆన్సర్ టిక్ పెట్టుకోండి లేదా ఎక్కడైనా రాసుకోండి అలా దాని ద్వారా లాస్ట్లో చెప్పే రివీల్ చేసే ఆన్సర్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకటవది కణంలో కేంద్రకానికి కనుగొన్నది ఎవరు ల్యూవెన్ హుక్ రాబర్ట్ హుక్ స్లేడన్ అండ్ స్వాన్ రాబర్ట్ బ్రౌన్ రెండవది క్రింది వానిలో రక్తం ఏ కణజాలానికి చెందిను ఉపకళ కణజాలం కండర కణజాలం సంయోజక కణజాలం నాడీ కణజాలం మూడవది క్రింది వానిలో మొక్క నేల నుండి తీసుకునే స్థూల పోషకం ఏది ఇనుము మాంగనీస్ బోరాన్ మెగ్నీషియం నాలుగవది రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచే గ్రంథి పియూస గ్రంథి అతివృక్క గ్రంథి థైరాయిడ్ గ్రంథి క్లోమగ్రంథి ఐదవది టాట్పోల్స్ అనేవి ప్రౌఢజీవులుగా మారాలంటే ఆ టాట్పోల్స్ ఉండే నీటిలో ఉండాల్సిన మూలకం ఏది హైడ్రోజన్ అయోడిన్ సోడియం పొటాషియం ఆరవది పచ్ స్మర్హి జీవావరణ రిజర్వ్లో గల చింకార అని అంటే ఏ జంతువు చింకార అంటే ఏ జంతువు ఆసియా జింక ఆసియా మచ్చలదుప్పి ఆసియా పులి ఆసియా చిరుత ఏడవది నాడీ ప్రచోదన వ్యాగం మానవులలో హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ హండ్రెడ్ మీటర్ పర్ మినిట్ టెన్ మీటర్ పర్ సెకండ్ టెన్ మీటర్ పర్ మినిట్ ఎనిమిదవది క్రింది వాణిలో కుడి జటరిక నుండి బయలుదేరే నాళం ఏది బృహద్ధమని పుపుస సిర పుపస దమని మహాశిర తొమ్మిదవది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం రేయాన్ టెర్లిన్ పోలికాట్ నైలాన్ పదవది డెసిబెల్ డీబీల్లో దేన్ని కొలుస్తారు కంపన పరిమితి పౌనపుణ్యం ధ్వని తీవ్రత ధ్వని వ్యాగం పదకొండవది క్రింది వాణిలో అలోహం కానిది పొటాషియం సల్ఫర్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ పన్నెండవది ఒకటి గుడ్లకు రాత్రి బాగా చూడగలదు రెండు రాత్రిపూట తిరిగే పక్షులకు లేదా జంతువులకు కండ్లలో రెటీనాలో ఎక్కువ దండాలు తక్కువ శంకువులు ఉంటాయి మూడవది పగటిపూట తిరిగే జంతువులకు ఎక్కువ శంకువులు తక్కువ దండాలు ఉంటాయి పై మూడింటిలో సరి అయినవి ఏవి ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు ఆప్షన్ బి ఒకటి మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి మూడు మాత్రమే పదమూడవది కాసియోపియా అనే నక్షత్ర రాశి యొక్క ఆకారం ఓఎం లేదా డబ్ల్యూ ఎస్ గెరిటె లేదా ప్రశ్నాకృతి పద్నాలుగు నీటి బాష్పీభవన గుప్తోషన విలువ అరవై కిలోరీ బై గ్రామ్ ఎనభై కిలోరీ బై గ్రామ్ ఐదు వందల నలభై కిలోరీ బై గ్రామ్ నాలుగు వందల ఎనభై కిలోరీ బై గ్రామ్ పదిహేనవది పిహెచ్ విలువ తెలపడంలో పి పొటెన్స్ అనే పదాన్ని సూచిస్తుంది ఏ భాషలో పొటెన్స్ అనగా సామర్థ్యం పిహెచ్ విలువ తెలపడంలో పి పొటెన్స్ అనే పదాన్ని సూచిస్తుంది ఏ భాషలో పొటెన్స్ అనగా సామర్థ్యం జపనీస్ జర్మనీ లాటిన్ ఫ్రెంచ్ పదహారుది బెంజిన్ యొక్క వక్రీభవన గుణకం ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఒకటి పాయింట్ ఐదు రెండు ఒకటి పాయింట్ ఐదు మూడు ఒకటి పాయింట్ ఐదు సున్నా నెక్స్ట్ బిట్ పదిహేడవది దీంతో కంటెంట్ అయింది మెదడ్ పదిహేడు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతిని రూపొందించడమే అని నిర్వచించినది రాబర్ట్ హెచ్ మ్యాక్ ఆర్డర్ కార్ల్ పియర్సన్ ఏడబ్ల్యూ గ్రీన్ ఏపీజే అబ్దుల్ కలాం పద్దెనిమిది మానవుడు కొండగోళ నుండి వంద అంతస్తుల విలాస జీవనం వరకు వెళ్లడం ఏ శాస్త్రీయ విలువ ఉపయోగిత విలువ సౌందర్యాత్మక విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ పంతొమ్మిదవది పాఠ్య పుస్తకాలలో మీకు తెలుసా అనే భాగాన్ని సైన్స్లో ఏ విద్యా ప్రమాణం అభివృద్ధి చేయటకు టీచర్గా నీవు ఆ మీకు తెలుసా విషయాన్ని ఉపయోగించాలి విషయావగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సమాచార సేకరణ ప్రశంస ఇరవైవది వృత్తి ఆధార అభ్యసనానికి ఏపీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎన్ని కృత్యాధార సూచనలు ఇచ్చింది ఆరు పది ఐదు ఎనిమిది నెక్స్ట్ బిట్ ఇరవై ఒకటవది విద్యా వ్యవస్థలో విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశ్యాలు కోర్సు లక్ష్యాలు ప్రతి పాఠ్యాంశ లక్ష్యాలు ఇలా ఈ విధంగా ఉద్దేశ్యాల లక్ష్యాలను వర్గీకరించినది ఆర్హెచ్ దవే బ్లూమ్స్ రిచర్డ్ వైట్ ఫీల్డ్ ఏడబ్ల్యూ గ్రీన్ ఇరవై రెండు శాస్త్రవేత్తలను గౌరవించాలని దృక్పథం అనేది భావావేశపు ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ వ్యవస్థాపన ప్రతిస్పందన శీలస్థాపన విలువ కట్టడం నెక్స్ట్ బిట్ ఇరవై మూడవది మ్యూజియం అనేది మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది లాటిన్ గ్రీక్ స్పానిష్ జర్మన్ ఇరవై నాలుగు విజ్ఞాన శాస్త్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు ఎంత శాతం మార్కులు ఇవ్వాలి పది శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం పదిహేను శాతం ఇవి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు పదహారు కంటెంట్ ప్లస్ ఎనిమిది మెదడులు పదహారు కంటెంట్లో తొమ్మిది బయాలజీ నుంచి ఏడు ఫిజిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు పక్కన ఆన్సర్స్ రాసుకుంటే ఇప్పుడు నేను రివీల్ చేసే ఆన్సర్ని బట్టి మీకు ఎన్నో చో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ బిట్లు ఏ స్టాండర్డ్గా ఉన్నాయి గుడ్ బిలో యావరేజ్ యావరేజ్ వెరీ గుడ్ ఎక్సెలెంట్ ఒకసారి మాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఒకటవది కనంలో కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి రాబర్ట్ బ్రౌన్ కనంలో కేంద్రకాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు అదే ఇక్కడ ఏలో ఇచ్చిన లూఎన్ హుక్ అనే వ్యక్తి సూక్ష్మ దర్శనంతో నీటిలో స్వేచ్ఛ సజీవ క్యానాలు కనుగొన్నారు పదహారు వందల డెబ్బై నాలుగులో రాబర్ట్ హుక్ కణాన్ని మొట్టమొదటిగా కనుగొన్న వ్యక్తి ఇంకా స్లేడన్ అండ్ స్వాన్ అనే వ్యక్తులు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇది ఒకటో విటి ఆన్సర్ అయితే రాపట బ్రౌన్ కేంద్రకానికి కనుగొన్నది రెండవది వాణిలో రక్తం ఏ కణజాలానికి చెందను ఆన్సర్ ఆప్షన్ సి సంయోజక కణజాలం రక్తం అనేది సంయోజక కణజాలానికి చెందను ఈ సంయోజక కణజాలంలో ఎక్కువగా ద్రవం ద్రవం లాంటి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రక్తం కూడా సంయోజక కణజాలానికి చెందను మూడవది క్రింది వాణిలో మొక్క నేల నుండి తీసుకునే స్థూల పోషకం ఏది మొక్క నేలను తీసుకునే స్థూల పోషకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ మెగ్నీషియం ఈ మిగతా మూడు కూడా తీసుకుంటుంది కానీ అవి సూక్ష్మంగా అవుతాయి కాబట్టి వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు మెగ్నీషియం ఎక్కువ అవసరం కాబట్టి దీని స్థూల పోషకం అంటారు నాలుగవది రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉంచే గ్రంథి ఆన్సర్ ఆప్షన్ బి అతి ఒక్క గంధి అందుకే దీన్ని ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు కదా ఈ హార్మోనే రక్తంలో లవణాల సమతుల్యతను సరిగ్గా ఉంచి మనల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది నెక్స్ట్ బిట్ ఐదవది టాట్ పోల్స్ అనేవి ఫ్రౌడ్జీబుల్గా మారాలంటే ఆ టాట్ పోల్స్ ఉండే నీటిలో ఉండాల్సిన మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అయోడిన్ అయోడిన్ అనేది సరైన నిష్పత్తిలో ఆ వాటర్లో లేకపోతే టాట్ పోల్స్ అనేవి ఫ్రౌడ్జీవుల్గా మారవు కాపలు ఆరోది పచ్మరిహి జీవావరణ లో గల చింకారా అనే అంటే ఏ జంతువు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియా జింక ఈ చింకారా అనే పేరు ఆసియా జింక యొక్క ఇంకో పేరు నెక్స్ట్ బిట్ ఏడవది నాడీ ప్రచోదన వ్యాగం ఆన్సర్ ఆప్షన్ బి వంద మీటర్ పర్ నిమిషం మానవుల్లో నాడీ ప్రచోదన వ్యాగం వంద మీటర్ల నిమిషానికి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిదవది క్రిందివాణిలో కుడి జటరిక నుండి బయలుదేరే నాళం ఏది క్రిందివాణిలో కుడి జటరిక నుండి బయలుదేరే నాలం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పుపుస ధమని పుపుస ధమని అనేది కుడి జటరిక నుంచి బయలుదేరుతుంది తొమ్మిదవది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆన్సర్ ఆప్షన్ డి నైలాన్ మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం అంటే ఇందులో ఎటువంటి సహజమైన ఐటమ్స్ ఏవి వాడలేదు కాబట్టి సంపూర్ణ కృత్రిమ దారం ఏది అంటే నైలాన్ పదవది డిబి డెసిబల్లో దేనిని కొలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ధ్వని తీవ్రత ధ్వని తీవ్రతని డెసిబల్లో కొలుస్తారు ఎనభై డెసిబుల్స్ దాటితే మానవుడికి చాలా అపాయకరం పదకొండవది వానిలో అలోహం కానిది క్రిందివానులో అలోహం కానిది ఆన్సర్ ఆప్షన్ ఏ పొటాషియం ఇది అలోహం కాదు లోహం మిగతా మూడు సల్ఫర్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా అలోహ వర్గం కిందకి చెందుతాయి పన్నెండవది గుడ్ల గోబ రాత్రి బాగా చూడగలదు ఒకటవది రెండు రాత్రిపూట తిరిగే పక్షులకు జంతువులకు కండలో రెటినాలు ఎక్కువ దండాలు తక్కువ శంకువులు ఉంటాయి మూడవది పగటిపూట తిరిగే జంతువులకు ఎక్కువ శంకులు తక్కువ దండాలు ఉంటాయి పై మూడింటిలో సరైనవి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు ఈ మూడు కూడా సరైనవే ఎందుకంటే గుడ్లలో గొప్ప రాత్రి బాగా చూడగలదు రాత్రిపూట తిరిగే పక్షుల జంతువులకు రెటినాలలో ఎక్కువ దండాలు ఉంటాయి తక్కువ శంకువులు ఉంటాయి అదే పగడపూట తిరిగే జంతువులకు ఎక్కువ శంకువులు తక్కువ దండాలు ఉంటాయి ఈ మూడు కూడా సరైన స్టేట్మెంట్సే పదమూడవది కాసియోపియా అనే నక్షత్ర రాశి యొక్క ఆకారం కాసియోపియా అనే నక్షత్ర రాశి యొక్క ఆకారం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎం లేదా డబ్ల్యూ ఎం లేదా డబ్ల్యూ ఆకారం ఉంటుంది ఈ అనే నక్షత్ర రాశి అదే సప్తర్షి మండలం అయితే గరిడ లేదా ప్రశ్నాకృతిగా ఉంటుంది పద్నాలుగవది నీటి భాష్భవన గుప్తం విలువ నీటి బాస్కీ భావన్ గుప్తోషనం విలువ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు వందల నలభై కిలోరీ బై గ్రామ్ ఐదు వందల నలభై కిలోరీ బై గ్రామ్ ఉంటుంది నీటి బాస్కీ భావన్ గుప్తోషనం పదిహేనవది పిహెచ్ విలువ తెలపడంలో పి పొటెంజ్ అనే పదాన్ని సూచిస్తుంది ఏ భాషలో పొటెంజ్ అనగా సామర్థ్యం అంటే ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ జర్మనీ భాషలో ఈ పొటెంజ్ అంటే సామర్థ్యం అక్కడి నుంచి తీసుకున్నది పి అనే పదం పదహారవది బెంజిన్ యొక్క వక్రీభాన్ గుణకం ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి పాయింట్ ఐదు సున్నా బెంజిన్ యొక్క వక్రీభాన్ గుణకం ఒకటి పాయింట్ ఐదు సున్నా ఉంటుంది అదే వజ్రం యొక్క విక్రీవాన్ గుణం అయితే రెండు పాయింట్ నాలుగు రెండు ఇలా విక్రీవాన్ గుణాలు కూడా చదవాలి నేను షార్ట్స్ రోప్ను ఇచ్చినది కూడా చూడండి పదిహేడు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ ఏ రాబర్ట్ హెచ్ మ్యాక్ ఆర్డర్ రాబర్ట్ హెచ్ మ్యాక్ ఆర్డర్ ఇచ్చిన నిర్వచనం ఇది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతలను రూపొందించడం పద్దెనిమిదవది మానవుడు కొండ గుహల నుండి వంద అంతరాస్థుల విలాస జీవనం వరకు వెళ్లడం ఏ శాస్త్రీయ విలువ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక విలువ ఒకప్పుడు ఏమీ లేని మన నాగరికత ఇప్పుడు వంద అంతస్తుల భవనం వరకు వెళ్ళింది కాబట్టి ఇది సాంస్కృతిక విలువ పంతొమ్మిదవది పాఠ్య పుస్తకాల్లో మీకు తెలుసా అనే భాగాన్ని సైన్స్లో ఏ విద్యా ప్రమాణం అభివృద్ధి చేయడానికి టీచర్గా నీవు ఆ మీకు తెలుసా విషయాన్ని ఉపయోగించాలంటే ఆన్సర్ ఆప్షన్ బి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం విద్యార్థులకు కూడా ప్రశ్నించడం పరికల్పన చేయడం అనే సామర్థ్యాన్ని పెంచడం కోసం మనం మీకు తెలుసు అనే కాన్సెప్ట్ను ఉపయోగించాలి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవైవది కృత్యాధార అభ్యసనానికి ఏపీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇదే అపెప్ ఏపీ ఈపీ అపెప్ ఎన్ని కృత్యాధార సూచనలు ఇచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు అపెప్ అనేది ఆరు కృత్యాధార సూచనలు ఇచ్చింది ఇరవై ఒకటి విద్యా వ్యవస్థల విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశ్యాలు కోర్సు లక్ష్యాలు ప్రతి పాఠ్యాంశ లక్ష్యాలు ఈ విధంగా ఉద్దేశాల లక్ష్యాలు వర్గీకరించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి రిచర్డ్ వైట్ ఫీల్డ్ రిచర్డ్ వైట్ ఫీల్డ్ అనే వ్యక్తి ఇలా విజ్ఞాన శాస్త్రంలో ఉద్దేశాల లక్ష్యాన్ని వర్గీకరించడం జరిగింది ఇరవై రెండు శాస్త్రవేత్తలను గౌరవించాలనే దృక్పథం అనేది భావ ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే ఆన్సర్ ఆప్షన్ డి విలువ కట్టడం ఇక్కడ విలువ కట్టడం అంటే వైఖరి ఆ వైఖరి ఎలా వస్తుందంటే శాస్త్రవేత్తలను కూడా గౌరవించాలని దృక్పథంగా మారుతుంది ఇరవై మూడవది మ్యూజియం అనేది మౌజియన్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు మ్యూజియం అనేది మౌజియన్ అనే గ్రీక్ భాషా పదం నుండి వచ్చింది ఇరవై నాలుగు లాస్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర మూల్యాంకంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు ఎంత శాతం మార్కులు ఇవ్వాలి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై శాతం ఇరవై శాతం మార్కులు ఇవ్వాలి ఎన్ని మార్కులు అంటే పది మార్కులకి ఎగ్జామ్ పెట్టాలి అది కూడా ప్రాజెక్ట్ పనులు వాళ్ళు సేకరించిన వాటి కోసం మన మార్కులు ఇవ్వడం జరుగుతుంది స్పెషల్గా ఎగ్జామ్ అంటే ఏముండదు ఓన్లీ స్లిప్ టెస్ట్ మాత్రమే ఉంటుంది మూల్యాంకనంలో ఇవి ఫ్రెండ్స్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ యొక్క పన్నెండు మార్కులకు సంబంధించిన బిట్స్ ఇవి మీరు ట్రై చేసి ఎన్నో వచ్చే కాంప్యూటర్ రూపంలో తెలియచేయండి బయాలజీ ఫిజిక్స్ మెదరాలజీ అన్ని రకాల బుక్స్ని గ్యాదర్ చేసి వీటిలో ఇవ్వడం జరిగింది దాదాపుగా నా వంతుగా తొంభై శాతం గానే ఇచ్చి అనుకుంటున్నాను మరి మీకు ఎన్నొచ్చే తెలిస్తే దాన్ని బట్టి నా విధానం అనేది తెలుస్తుంది ఇంకా డిఎస్సీ షెడ్యూల్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మారిన షెడ్యూల్ అనుగుణంగా మన యొక్క ప్రణాళిక మార్పులు మనం చదవడం కూడా దాని మీద బేస్ అవుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా బాగా చదవండి టైం దొరుకుతుందని ఆశిద్దాం ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి అలా నిర్లక్ష్యం చేయదు వాయిదా వేయద్దు వాయిదా అత్యంత చెత్త పద్ధతి ఇంకా నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ మనమైతే సోషల్ పెడదాం పన్నెండు మార్కులకి ఇలా ఎయిట్ ప్లస్ ఫోర్ అది కూడా ఆల్రెడీ బిట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వేసాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాక్స్ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ టెస్ట్ సిరీస్లో ఇది టెస్ట్ ఫైవ్ సోషల్ టెస్టు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ తర్వాత సోషల్ టెస్ట్ వరుసగా ఎయిట్ ప్లస్ ఫోర్ కంటెంట్ ఎయిట్ మార్క్స్ మెథలాలజీ ఫోర్ మార్క్స్ ట్వెల్వ్ మార్క్స్ టోటల్ ట్వంటీ ఫోర్ టాప్ బిట్స్ క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ అంటే దాదాపుగా మొత్తం రివిజన్ చేస్తే మీరు మొత్తం చదివినట్లయితే అన్ని కవర్ చేసి మనట్లుగా ఉండే టెస్ట్లో ఉంటుంది ఇంకా ఈ టెస్ట్లో బిట్లను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇక టెస్ట్ చూద్దాం ముందుగా క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ చదువును మీరు ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకోండి లాస్ట్లో రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకటవది సూర్యుని నుండి బుధుడు గ్రహానికి మధ్యగల దూరం దాదాపుగా మిలియన్ కిలోమీటర్లలో సూర్యు నుండి బుధుడి గ్రహానికి మధ్య గల దూరం దాదాపుగా మిలియన్ కిలోమీటర్లలో ఎనభై ఐదు ఎనభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఎనిమిది రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని గల ఆరు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏది అనంతపురం కర్నూలు కడప గుంటూరు మూడవది పటాలలో భౌతిక పటాలలో పసుపు రంగును దేనికి సూచికగా ఉపయోగిస్తారు పీఠభూములు పర్వతాలు మైదానాలు పల్లపు భూములు నాలుగవది పద్దెనిమిది వందల పదిహేడులో కుర్దా తిరుగుబాటు జరిగింది అయితే అది క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం తమిళనాడు మధ్యప్రదేశ్ కేరళ ఒడిస్సా ఐదవది ఔరంగ్ ఏ భాషా పదం ఔరంగ్ ఏ భాషా పదం గ్రీకు లాటిన్ రోమన్ పర్షియన్ ఆరవది టిస్కో టాటా ఇనుము ఉక్కు కర్మాగారం లేదా కంపెనీ తన ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది టాటా ఇనుము ఉక్కు కంపెనీ తన ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది పంతొమ్మిది పది పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఏడవది సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది హరిదాస్ ఠాకూర్ గురు ఘాసీదాస్ జ్యోతిరావు పూలే ఎనిమిది చిత్తరంజన్ దాస్ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ వ్యక్తి ఈయన ఏ ప్రాంతానికి చెందినవారు పంజాబ్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ అస్సాం తొమ్మిదవది మన దేశానికి చెందిన కృష్ణ మేనన్ గురించి సరైనది ఈయన నెహ్రూ గారి పిఏ ఈయన అలీనోద్యమానికి ప్రతినిధి నెహ్రూ కాలంలో పంతొమ్మిది యాభై రెండు నుంచి అరవై రెండు వరకు యుఎన్ఓ భారత ప్రతినిధి బృంద నాయకత్వం వహించారు భారత వ్యవసాయ రంగంలో నెహ్రూ ప్రధాన సమయంలో కృషి చేసిన శాస్త్రవేత్త పదవది ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభ నియోజకవర్గాల ఎన్నికలవు పద్దెనిమిది ఇరవై పదిహేడు ఇరవై మూడు పదకొండవది దున్నేవాడిదే భూమి అయిన నినాదాన్ని పంతొమ్మిది వందల ఏడులో ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించారు తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ బిట్ పన్నెండవది ఏ శ్రేణి కొండలను అస్సాంలో ఇలా కచార్ కొండలు అని పిలుస్తారు హిమాద్రి హిమాచల్ శివాలిక్ బి మరియు సి పదమూడవది లోహిత్ అనే ఉపనది ఏ నదికి చెందినది గంగా సింధు నర్మదా బ్రహ్మపుత్ర పద్నాలుగవది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులను రాసేది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ రైటర్ పదిహేనవది క్రింది ఏ జనాభా లెక్కలలో భారత జనాభా సంఖ్య తగ్గింది ముందు జనాభా లెక్కలతో పోలిస్తే పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పదహారవది పది లక్షల నుండి కోటి జనాభా గల నగర నగరం ఏ నివాస ప్రాంతంకు చెందును మహానగరం మెట్రోపాలిటన్ నగరం క్లాస్ వన్ నగరం పట్టణాలు నెక్స్ట్ వీక్ పదిహేడవది ఎక్కడి నుంచి మెదడు స్టార్ట్ అవుతాయి సాంఘిక శాస్త్రం అనే పదం ఎప్పుడు ఉద్భవించింది పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల ఇరవై ఆరు పద్దెనిమిదవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఏ తరగతుల వారికి పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని సూచించింది మూడు నాలుగు ఐదు తరగతులు ఆరు ఏడు తరగతులు ఎనిమిది తొమ్మిది పది తరగతులు పదకొండు పన్నెండు తరగతులు పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రం అభ్యసింపజేయాలని సూచించింది పంతొమ్మిది ఏ ఉపగమం విశ్లేషణాత్మక నిరంతర పరిశోధనాత్మక ఉపగమం క్రమబద్ధ శిక్షణ ఉపగమం సమస్య ఆధారిత ఉపగమం బహుళ విభాగ ఉపగమం పరస్పరాధారిత ఉపగమం ఇరవైవది సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉందని నొక్కి ఒక్కానించింది ఎవరు రూసో ప్లేటో అరిస్టాటిల్ బ్లూమ్స్ ఇరవై ఒకటి పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పినది బైనింగ్ అండ్ బైనింగ్ స్టీవెన్సన్ పాట్రిక్ బిల్లాడ్ ఇరవై రెండు కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగకరించే అభ్యసన ప్రక్రియ సింపోజియం సిమ్యులేషన్ డిస్కషన్ ప్యానల్ చర్చ ఇరవై మూడు ఈ రకం చాటుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు వంశవృక్షాలు టాబ్యులేషన్ చాటులు ప్రవాహ చాటులు కాన్సెప్ట్ మ్యాప్ చాటులు ఇరవై నాలుగు లాస్ట్ బిట్ ఒక సన్నివేశంలో పిల్లలు పెద్దవారిని ఆశ్చర్యపరిచే రీతిలో కొన్ని పనులు చేస్తారు అలాంటి పరిశీలన కోసం ఉపయోగపడేది పిల్లల డైరీ ఫోర్ పోలియో టీచర్స్ డైరీ డోటల్ రికార్డ్ ఇవి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు బిట్స్ ఇవన్నీ ఆన్సర్ చెక్ చేసుకుందాం అప్పుడు మీకు ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి బిట్స్ ఇంకా ఏ పొజిషన్లో హార్డ్ మీడియం లోయర్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆన్సర్ చూద్దాం ఒకటవది ఆన్సర్ సూర్యుడు నుండి బుధుడు గ్రహానికి మధ్య గల దూరం దాదాపుగా మిలియన్ కిలోమీటర్లో ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనభై ఐదు మిలియన్ కిలోమీటర్లో ఉంది సూర్యుడు నుంచి బుధుడు శుక్రుడు నూట ఎనిమిది భూమి నూట యాభై అలా తర్వాత ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇలా ఇది పిక్చర్ రూపంలో ఇచ్చారు చూడండి అది ఫోటో రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని గల ఆరు జిల్లాలతో సరిహద్దు పంచుకున్న జిల్లా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కడప ఈ కడప మన రాష్ట్రంలోనే ఆరు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అనంతపురం నంద్యాల ప్రకాశం శ్రీ సత్యసాయి అన్నమయ్య నెల్లూరు ఈ ఆరు జిల్లాలతో పంచుకుంటున్న ఏకైక రాష్ట్రం కడప సో మనం ఫోటో చూసినప్పుడు కూడా బిట్ ఎలా వస్తున్నది బాగా చదవండి ఫోటోలను నెగ్లెక్ట్ చేయొద్దు అందులో నుంచి బిట్లు కూడా రావచ్చు మూడవది పటాలలో భౌతిక పటాల్లో పసుపు రంగును దేనికి సూచిగా ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పీఠభూములు పీఠభూములకి ఈ పసుపు రంగు వాడతారు అదే పర్వతాలకి గోధుమ రంగు ఉపయోగిస్తారు మైదానాలు పల్లభూములకి రంగు ఉపయోగిస్తారు నాలుగవది పద్దెనిమిది వందల పదిహేడులో కుర్దా తిరుగుబాటు జరిగింది అయితే అది ఈ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం ఆన్సర్ ఆప్షన్ డి ఒడిస్సా ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతమే కుర్దా తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కంటే ముందే ఇక్కడ తిరుగుబాటు జరిగింది ఐదవది ఔరంగ్ ఏ భాషా పదము ఆన్సర్ ఆప్షన్ డి పర్షియన్ భాషా పదమి ఔరంగ్ ఔరంగ్ అంటే గిడ్డంగికి పర్షియన్ భాషలో వర్క్ షాప్ వస్తువులు సేకరించే ప్రదేశం అని అర్థము ఔరంగి అనేది పర్షియన్ భాష పదం ఆరవది టిస్కో టాటా ఇనుముకు కంపెనీ తన ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల పన్నెండులో పంతొమ్మిది వందల పన్నెండులో ప్రారంభించింది మొదటి ప్రపంచ యుద్ధానికి ఎక్కువ సామాన్లు కూడా తయారు చేయడం జరిగింది నెక్స్ట్ బిట్ ఏడవది సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది ఆన్సర్ ఆప్షన్ సి ఘాసిస్ ఘాసి చే సత్నామి ఉద్యమం మొదలైంది ఇది చర్మకారుల గురించి తూర్పు బెంగాల్లో హరిదాస్ చేత చండాల తెగల గురించి ఉద్యమం మొదలైంది నారాయణ గురి చేత కేరళలో ఐకిత భావం గురించి మొదలైంది ఎనిమిదవది చిత్తరంజన్ దాస్ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ వ్యక్తి ఈయన ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్ తూర్పు బెంగాల్కు చెందినవారు ఈయన ప్రముఖ న్యాయవాది కూడా ఆన్సర్ ఆప్షన్ బి తొమ్మిదవది మన దేశానికి చెందిన కృష్ణ మేనన్ గురించి సరైనది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది యాభై రెండు నుంచి అరవై రెండు వరకు యుఎన్లో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు కృష్ణమేనన్ నెహ్రూ కాలంలోనే కానీ మిగతా ఏ అని తప్పు ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఇంకా ఈయన అయిన ఉద్యమాలు సపోర్ట్ చేశారు కానీ అందులో ఎటువంటి ప్రతినిధిగా పనిచేయలేదు పదవది ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభ నియోజకవర్గాలు కలవు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభ నియోజకవర్గాలు ఇరవై పదకొండవది దున్నేవాడదే భూమి అనే నినాదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించారంటే ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ వామపక్ష కోటం తాలూకు వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఈ దున్నేవాడదే భూమి నినాదాన్ని ఉపయోగించారు నెక్స్ట్ పన్నెండవది ఏ శ్రేణి కొండలను అస్సాంలో ఇలా కచార్ కొండలు అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి శివాలిక్ కచార్ కొండలు అని అస్సాంలో శివాలిక్ శ్రేణి యొక్క కొండలను పిలుస్తారు పదమూడు లోహిత్ అనే ఉపనది ఏ నదికి చెందినది అంటే ఆన్సర్ ఆప్షన్ డి బ్రహ్మపుత్ర దేహాంగ్ మరియు లోహిత్ అనేవి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు పద్నాలుగవది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు రాసేది ఆన్సర్ ఆప్షన్ డి రైటర్ రైటర్ ఫిర్యాదులు రాస్తారు దాన్ని పరిష్కరించేది సబ్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ వీట్ పదిహేనవది క్రింది ఏ జనాభా లెక్కల్లో భారత జనాభా సంఖ్య తగ్గింది ముందు జనాభా లెక్కలతో పోలిస్తే ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటిలో రెండు వందల యాభై ఒకటి పాయింట్ మూడు రెండు మిలియన్ ఉండేవారు అదే పంతొమ్మిది వందల పదకొండులో రెండు వందల యాభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది మిలియన్ ఉన్నారు అక్కడ పంతొమ్మిది ఇరవై ఒకటి ఒకసారి తగ్గింది మిలియన్లలో పదహారవది పది లక్షల నుండి కోటి జనాభా గల నగరం ఏ నివాస ప్రాంతానికి చెందిను ఆన్సర్ ఆప్షన్ బి మెట్రోపాలిటన్ నగరం పది లక్షల నుంచి కోటి జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరం కోటి దాటిపోతే మహానగరం మెగాసిటీ లక్ష నుంచి పది లక్షల మధ్యలో ఉంటే క్లాస్ వన్ నగరం ఇంకా తక్కువ ఉంటే పట్టణాల కిందకి వస్తుంది ఇది వర్గీకరణ పదిహేడవది మెదర్ సెకండ్ నుంచి సాంఘిక శాస్త్రం అనే పదం ఎప్పుడు ఉద్భవించింది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఐదులో అమెరికాలో పంతొమ్మిది వందల ఐదులో ఈ సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది పద్దెనిమిదవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఏ తరగతుల వారికి పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని సూచించినది ఆన్సర్ ఆప్షన్ బి ఆరు ఏడు తరగతులకి ఆరు ఏడు తరగతులకి పౌరనీతి అనే దాని బదులుగా రాజనీతి శాస్త్రాన్ని స్థానిక సంస్థల గురించి తెలియజేయాలని అభ్యసింపజేయాలని కూడా సూచించింది పంతొమ్మిదవది ఏ ఉపగమం విశ్లేషణాత్మక నిరంతర పరిశోధనాత్మక ఉపగమం ఆన్సర్ ఆప్షన్ ఏ క్రమబద్ధ శిక్షణ ఉపగమం ఈ క్రమబద్ధ శిక్షణ ఉపగమంలో విశ్లేషణాత్మకంగా ఆలోచించడం నిరంతరంగా పరిశోధించడం కూడా జరుగుతుంది ఇరవై సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సి ఉందని నొక్కి వక్కానించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ప్లేటో ప్లేటో తన రిపబ్లిక్ అనే గ్రంథంలో సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉందని ఎక్కువగా చెప్పారు దాని గురించి ఇరవై ఒకటవది పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని చెప్పినది పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ డి బిల్లాడ్ బిల్లాడ్ ఇచ్చారు ఇరవై రెండు కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారం కొరకు ఉపకరించే అభ్యసన ప్రక్రియే ఆన్సర్ ఆప్షన్ బి సిమ్యులేషన్ సిమ్యులేషన్నే కల్పిత సన్నివేశం అని కూడా అంటారు ఇరవై మూడవది ఈ రకం చాటుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు ఆన్సర్ ఆప్షన్స్ ప్రవాహ చార్ట్లు వీటిని ఫ్లో చార్ట్లు అంటారు దీని వలన వ్యవస్థీకృత అంశాలు మరియు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు ఇరవై నాలుగు ఒక సన్నివేశంలో పిల్లలు పెద్దవారిని ఆశ్చర్యపరిచే రీతిలో కొన్ని పనులు చేస్తారు అలాంటి పరిశీలనల కోసం ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ డి అనెక్డాటల్ రికార్డ్ వీటిని సంఘటనాత్మక రచన రికార్డులను అంటారు వీటిని ఉపయోగించి పెద్దవారిని ఆశ్చర్యపరిచేలాగా వాళ్ళ యొక్క సంఘటనలని రాయవచ్చు ఇవి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు బిట్స్ ఎన్ కామెంట్ రూపంలో తెలియచేయండి దీంతో మనకి కంటెంట్ మెదర్స్ అరవై మార్కులకి వీటిలైతే గ్రాంట్స్ టోప్ ను అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఇలానే మరణ బిడ్స్ కోసం గ్రాండ్ టెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇంకా ఇలానే మరిన్ని బిడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి నిరంతరంగా రోజు మార్నింగ్ ఈవినింగ్ అండ్ షార్ట్స్ రూపంలో కూడా బిడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ ఎఫర్ట్స్ ఎంతో నా ఎఫర్ట్ కూడా డిఎస్సీ కోసం అంతే పెడుతున్నాను కానీ జాబ్ సంపాదించడం కోసం కాదు మీరు బిడ్లు ఎలా చేయాలో తెలుస్తుందని మరియు మీరు ఎంత స్కోర్ చేస్తే ఎలా చదవాలో కూడా తెలుస్తుందని మీకోసం మాత్రమే ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరల కలుద్దాం అంతవరకు స్టేచ్ం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ లాగ్స్ డిఎస్సీ గ్రాండ్ టెస్ట్ విద్యా దృక్పథలు అనే కాన్సెప్ట్ మీద మొత్తం టెక్స్ట్ బుక్ మీద ఎనిమిది మార్కులకి పదహారు బిట్లు ఇవ్వడం జరిగింది రూల్గా అయితే పెర్స్పెక్టివ్స్ అనేది నాలుగు మార్కులు ఎనిమిది బిట్లు కానీ రెండు పెర్స్పెక్టివ్ గ్రాండ్ టెస్ట్ గా ఉంటుందని ఎనిమిది మార్క్స్ కి పదహారు బిట్లు ఇవ్వడం జరిగింది అలా ఈజీగా మనకి రెండు గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ప్లస్ ఎక్కువ బిట్లు గ్యాదర్ అవుతాయని పదహారు బిట్లు ఎన్ని మార్కులకు ఇచ్చాను ఈ టెస్ట్ మొత్తం చేసాక బిట్లు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫుల్ క్వాలిటీ పర్స్పెక్టివ్ టెస్టు అంటే ఎక్కడెక్కడ బిట్లు ఏరడం కాకుండా మనం సొంతంగా టెస్ట్ బుక్ చదివి ప్రిపేర్ చేయడం జరిగింది ఈ టెస్ట్లో పదహారుకి మీకు వచ్చే కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ పర్స్పెక్టివ్ టెస్ట్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో ఇక్కడ లేట్ చేయకుండా ఈఎస్సీ గ్రాండ్ టెస్ట్ పర్స్పెక్టివ్ బిట్లు చూద్దాం ముందుగా బిట్లో ఆప్షన్స్ చదువుతాను మీరు ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకుంటే లాస్ట్ రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఈజీగా ఎన్నోచ్చే తెలుస్తుంది విద్యా దృక్పథాలు గ్రాండ్ టెస్ట్ ఒకటవది ప్రథమ విద్యా కమిషన్ అని దేనిని అంటారు కోటారి కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ హాట్ టాక్ కమిటీ హంటర్ కమిషన్ ప్రథమ విద్యా కమిషన్ అని దేనిని అంటారు రెండవది వ్యాధకాలప విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాల నాటికి సమవర్తనోత్సవం జరుగుతుంది వ్యాధకాలప విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాల నాటికి సమవర్తనోత్సవం జరుగుతుంది పదకొండు పన్నెండు పద్దెనిమిది పద్నాలుగు మూడవది సంపూర్ణ జీవితానికి సమాయత పరచడమే విద్య అని నిర్వచించినది సంపూర్ణ జీవితానికి సమాయత పరచడమే విద్య అని నిర్వచించినది స్పెన్సర్ ఎమర్సన్ డెకాటె రెడిన్ నాలుగవది ఆంగ్లేయుడైన జార్విన్ అనే కంపెనీ ఉద్యోగి ఇంజనీర్ తరగతుల్లో భారతీయులకు అర్థమయ్యేలా ఏ భాషలకు తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించారు తెలుగు తమిళం తెలుగు కన్నడ కొంకణి మరాఠీ పంజాబీ హిందీ ఐదవది క్రింది ఏ దశలో హిందీ భాషను జాతీయ భాషగా చేయు అభిప్రాయం తొలిసారి పుట్టినది క్రింది ఏ దశలో హిందీ భాషను జాతీయ భాషగా చేయ అభిప్రాయం తొలిసారి పుట్టినది పంతొమ్మిది పన్నెండు నుంచి పదిహేడు పంతొమ్మిది ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు పంతొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు పంతొమ్మిది ముప్పై నుంచి ముప్పై ఎనిమిది ఆరవది షెడ్యూల్ కులాల అధ్యాపకుల భర్తీ షెడ్యూల్ కులాల వారికి హాస్టల్ సౌకర్యాలు పెంచాలని సూచించినది ఎన్ఈపీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మాధ్యమిక విద్యా కమిషన్ కొటారి కమిషన్ ఎస్ పాల్ కమిటీ నెక్స్ట్ ఏడవది అల్ప సంఖ్యాకులు భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ వారు తమదైన భాష లిపి వారి సంస్కృతిని సంరక్షించుకునే హక్కును తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ముప్పై ఒకటి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఒకటి ఆర్టికల్ ఇరవై తొమ్మిది రెండు ఆర్టికల్ ముప్పై రెండు ఎనిమిదవది సమాజ శ్రేయస్సుకు వ్యక్తుల చేత కోరబడిన ప్రభుత్వం చేత గుర్తింపబడిన అధికారమే హక్కు అని వివరించినది టిహెచ్ గ్రీన్ లాస్కీ అరిస్టాటిల్ సెంట్ థామస్ ఆక్వినాస్ తొమ్మిదవది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సూచన ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు ఎన్ని గంటల కంటే ఎక్కువ బడిలో ఉండకూడదని చెప్పింది ఈ శ్రీబై పటేల్ కమిటీ సూచన ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు ఎన్ని గంటల కంటే ఎక్కువ బడిలో ఉండకూడదని చెప్పింది రెండున్నర నుంచి మూడు మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు మూడున్నర నుంచి ఐదు గంటలు పదోవది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో అధ్యాయం ఐదులో క్రింది ఏ అంశం గురించి ఉంది ప్రభుత్వాల బాధ్యత బడుల ఉపాధ్యాయుల బాధ్యత విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక బాలల హక్కుల సంరక్షణ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో అధ్యాయం ఐదులో ఈ క్రింది ఏ అంశం గురించి ఉంది ప్రభుత్వాల బాధ్యత బడుల ఉపాధ్యాయుల బాధ్యత విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక బాలల హక్కుల సంరక్షణ నెక్స్ట్ పదకొండవది విద్యాంజలి అనే కార్యక్రమంలో అంజలి అంటే అర్థం ఏమిటి సంస్కృత భాషలో కరెక్ట్ నాలెడ్జ్ క్లారిటీ అండ్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ ద అబౌ విద్యాంజలి అనే కార్యక్రమం కొత్తగా ప్రవేశపెట్టింది కదా అందులో అంజలి అంటే అర్థం ఏమిటి సంస్కృత భాషలో కరెక్ట్ నాలెడ్జ్ క్లారిటీ అండ్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ ద అబౌ పన్నెండవది ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం ఉండాలని సూచించారు అయితే ఇందులో ప్రిపరేటరీ స్టేజ్ సూచించేది ఏది ఐదు మొదటి మూడు రెండవ మూడు నాలుగు పదమూడవది స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో నియమించిన టీఎంఎఫ్ ఆయాలకు ఇస్తున్న గౌరవ వేతనం ఎంత మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు టీఎంఎఫ్ ఆయాలుగా కొత్తగా నియమించింది వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఎంత మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పద్నాలుగవది మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇప్పుడు ప్రాథమిక స్థాయి పిల్లలకి ఏ ఏ రోజుల్లో శనగ పలుకులతో చేసిన చిక్కీలను ఇస్తున్నారు వారంలో అన్ని రోజులు సోమ బుధ శుక్ర మంగళ గురు శని స్వామ శనివారం పదిహేనవది సంతృప్తిదాయక నాణ్యత గల సార్వజనీన ప్రాథమిక విద్యను రెండు వేల పదినాటికి నాటికి దేశవ్యాప్తంగా అందించాలి అనే ధ్యేయంతో ప్రారంభమైనది ఏది సంతృప్తిదాయక నాణ్యత గల సార్వజనీన ప్రాథమిక విద్యను రెండు వేల పదినాటికి నాటికి దేశవ్యాప్తంగా అందించాలనే ధ్యేయంతో ప్రారంభమైనది ఏది డిపెప్ ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ ఎన్సీటిఈ పదహారవది కుంజాపురి విధానం ఈ కృత్యాధార బోధనా విధానం ఏ రాష్ట్రానికి చెందినది పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఉత్తరాఖండ్ జైపూర్ రాజస్థాన్ ఇవి ఫ్రెండ్స్ పదహారు బిట్లు ఈ పదహారు బిట్లు చేస్తే మీరు రెండు గ్రాంట్ టెస్ట్ అయిపోయినట్లవుతుంది అవి చేసేయండి ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను చూడండి ఒకటవది ప్రథమ విద్యా కమిషన్ అని దేనిని అంటారు ఆన్సర్ ఆప్షన్ డి హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ని వుడ్స్ డిస్పాచ్ తర్వాత అందులో లోపాలను సరిచూసి మొట్టమొదటి విద్యా కమిషన్ గా ప్రథమ విద్యా కమిషన్ గా దీన్ని పేర్కొంటారు అలా కాకుండా భారతీయ విద్యా కమిషన్ అయితే కొఠాది కమిటీ రెండవది వ్యాధికాలపు విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాల నాటికి సమవర్తనోత్సవం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నాటికి బ్రహ్మచర్య దశ ముగింపు దశకు సమవర్తనోత్సవం చేస్తారు మూడవది సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ ఏ స్పెన్సర్ సంపూర్ణ జీవితానికి సమాయత్తం రెండు ఉన్నాయి కాబట్టి స్పెన్సర్ అలా గుర్తుంచుకోండి నాలుగవది ఆంగ్లయిడ్ అయిన జార్విన్ అనే కంపెనీ ఉద్యోగి ఇంజనీరింగ్ తరగతుల్లో భారతీయులకు అర్థమయ్యేలా ఏ భాషలో తర్జుమా చేసి బోధించుకు ప్రయత్నించారంటే ఆన్సర్ ఆప్షన్ సి కొంకని మరియు మరాఠీ అతను తన ఇంజనీరింగ్ యొక్క తరగతులని కొంకణ మరాఠీలో అనువదించి బోధించడానికి ప్రయత్నించారు అతని పేరు జార్విన్ ఐదవది క్రింది ఏ దశలో హిందీ భాషను జాతీయ భాషగా చేయ అభిప్రాయం తొలిసారి పుట్టినది ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై ఎనిమిది ఈ మధ్యలో ఉన్న పంతొమ్మిది ముప్పై ఏడులో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విపరీతమైన మెజార్టీగా గెలవడం వలన అప్పుడు బేసిక్ ఎటుకేసును మరియు హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించాలనే అభిప్రాయం కూడా పుట్టింది ఆరవది షెడ్యూల్డ్ కులాల అధ్యాపకుల భర్తీ షెడ్యూల్డ్ కులాల వారికి హాస్టల్ సౌకర్యాలు పెంచాలని సూచించినది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కులాల గురించి ఎక్కువగా వాళ్ళ అధ్యాపకుల భర్తీ మరియు వాళ్ళకి హాస్టల్ సౌకర్యాలు పెంచాలని సూచించినది ఏడవది అల్పసంఖ్యాకుల భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ వారు తమదైన భాష లిపి వారి సంస్కృతిని సంరక్షించుకునే హక్కును తెలిపే ఆర్టికల్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది ఆర్టికల్లో ఒకటవ భాగము వాళ్ళు ఎక్కడ నివసించిన వాళ్ళ భాష లిపి వాళ్ళ మతాలని వాళ్ళు దేనినైనా రక్షించుకునే హక్కుని ఎక్కడ ఉంది ఎనిమిదవది సమాజ శ్రేయస్సుకు వ్యక్తుల చేత కోరబడిన ప్రభుత్వం చేత గుర్తింపబడిన అధికారమే హక్కు అని వివరించినది ఆన్సర్ ఆప్షన్ ఏ టీహెచ్ గ్రీన్ టీహెచ్ గ్రీన్ యొక్క నిర్వచనం ఇది తొమ్మిదవది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సూచన ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు ఎన్ని గంటల కంటే ఎక్కువ బడిలో ఉండకూడదని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండున్నర నుంచి మూడు గంటలు ఈ శ్రీభాయ్ పటేల్ కమిటీ ప్రకారం ప్రాథమిక స్థాయి పిల్లలు రెండున్నర గంటల నుంచి మూడు గంటల బడిలో ఉండాలని చెప్పింది పదవది ఆర్టీ టూ థౌసండ్ నైన్లో అధ్యాయం ఐదులో క్రింది ఏ అంశం గురించి ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి విద్యా ప్రణాళిక పార్టీ ప్రణాళిక విద్యా ప్రణాళిక మరి పార్టీ ప్రణాళిక గురించి అవ్వడం జరిగింది అధ్యాయం మూడులో ప్రభుత్వాల బాధ్యత అధ్యాయం నాలుగులో బడు ఉపాధ్యాయుల బాధ్యత అధ్యాయం ఆరులో హక్కుల సంరక్షణ ఇక్కడ అధ్యాయం ఐదు అడిగారు కాబట్టి విద్యా ప్రణాళిక పార్టీ ప్రణాళిక పదకొండవది విద్యాంజలి అనే కార్యక్రమంలో అంజలి అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్ ఎన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్ అనేది అర్థము విద్యాంజలిలో అంజలి అంటే విద్య అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు కరెక్ట్ కరెక్ట్ నాలెడ్జ్ మరి క్లారిటీ ఈ రెండు కూడా విద్యా అనే దానికి అర్థం సంస్కృత భాషలో అది అంజలి అనే దానికి అర్థం అన్ ఆఫరింగ్ విత్ బోత్ హ్యాండ్స్ ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు ఎన్వీపీ టూ థౌసండ్ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం ఉండాలని సూచించారు అయితే ఇందులో ప్రిపరేటరీ స్టేజ్ సూచించేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి మొదటి మూడు అంటే ఫైవ్ ప్లస్ త్రీలో ఉన్న ఫస్ట్ త్రీ అనేది ప్రిపరేటరీ స్టేజ్ ఫస్ట్ ఫైవ్ అనేది ఫౌండేషనల్ పదమూడవది స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో నియమించిన టీఎంఎఫ్ ఆయాలకు ఇస్తున్న గౌరవ వేతనం ఎంత ఆన్సర్ ఆప్షన్ డి ఆరు వేలు ప్రస్తుతానికి టీఎంఎఫ్ ఆయాలుగా ఉన్న ఆయాలకి ఆరు వేలు గౌరవ వేతనం ఇస్తుంది పద్నాలుగవది మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇప్పుడు ప్రాథమిక స్థాయి పిల్లలకి ఏ ఏ రోజుల్లో శనగ పలుకులతో చేసిన చిక్కిలు ఇస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ బి సోమ బుధ శుక్ర రోజు తప్పించి ఇస్తున్నారు మరి మంగళ గురు శనివారాల్లో రాగి జావాని అందిస్తున్నారు పదిహేనవది సంతృప్తిదాయక నాణ్యత గల సార్వజనీ ప్రాథమిక విద్యను రెండు వేల పదినాటికి నాటికి దేశవ్యాప్తంగా అందించాలనే ధ్యేయంతో ప్రారంభమైనది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఎస్ఎస్ఏ ఇది దిపెప్ స్థానంలో రెండు వేల పదినాటికి నాటికి దేశవ్యాప్తంగా సార్వజనీ ప్రాథమిక విద్యను అందించడానికి ఎస్ఎస్ఏ ఏర్పడింది పదహారవది కుంజాపురి విధానం ఈ కృత్యాధార బోధన విధానం ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కృత్యాధార విధానం ఉన్నది అలా స్నేహబాల మన రాష్ట్రానికి చెందిన కృత్యాధార విధానం ఇవి ఫ్రెండ్స్ రెండు పెర్పెక్టివ్స్ గ్రాండ్ టెస్ట్లు ఒకే వీడియో ఇవ్వడం జరిగింది ఎందుకంటే నాలుగు మార్కులు పెర్స్పెక్టివ్ మనకి డిఎస్సీలో ఉంటాయి అంటే ఎనిమిది బిట్లు ఇందులో పదహారు బిట్లు మొత్తం టెక్స్ట్ బుక్ ను కవర్ చేసడం జరిగింది ఇవి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇంకా నెక్స్ట్ జీకే కరెంట్ అఫేర్స్ ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది ఆ రెండు కూడా కంప్లీట్ అయిపోతే మనకి దాదాపుగా టోటల్ గ్రాండ్ టెస్ట్ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇంకా డిఎస్సీ ఎప్పుడు అనేది కూడా త్వరలో తెలుస్తుంది దానికారు గ్రాండ్ టెస్ట్లు లు సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు కానీ పెడదాం అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బిట్ ఎలాగ ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సీ గ్రాండ్ టెస్ట్ టెస్ట్ సిరీస్లో ఇది టెస్ట్ సెవెన్ డిఎస్సి ఇంకెప్పుడు అసలు అవుతుందా అవ్వదా అనేది ఈ వీడియోలో చివరిలో చూద్దాం ముందుగా గ్రాండ్ టెస్ట్ టెస్ట్ సెవెన్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఎనిమిది మార్కులు పదహారు బిట్లు ఎనిమిది మార్కులు జీకే ఎనిమిది మార్కులు కరెంట్ అఫేర్స్ చొప్పున పదహారు బిట్లను ఇవ్వడం జరిగింది ఇవి మొత్తం చూడండి ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా లాస్ట్ ఎయిత్ టెస్ట్ అనేది ఓన్లీ సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ మీద ఉంటుంది దాంతో మొత్తం ఎనభై మార్కులకి డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేది మొత్తం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అవన్నీ చేశాక ఫైనల్గా ఒకే వీడియోలో మొత్తం కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంతో మీకు రివిజన్ కూడా అవుతుంది ఇంకా మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకొని ఇప్పుడు టెస్ట్ చేయమని ఒక వ్యక్తిలో చూద్దాం ఒకటవది క్రింది వాణిలో వేటిని ఎల్లప్పుడూ శ్రేణిలోనే కలపాలి క్రింది వాణిలో వేటిని ఎల్లప్పుడూ శ్రేణిలోనే కలపాలి అమ్మేటర్ వోల్ట్మీటర్ అమ్మీటర్ గల్వన మీటర్ గల్వన మీటర్ వోల్ట్ మీటర్ అమ్మేటర్ వోల్ట్మీటర్ గాలవ మీటర్ రెండవది భారతదేశ జాతీయ పక్షిని నెమలిని ఎప్పుడు గుర్తించారు పంతొమ్మిది డెబ్బై రెండు పంతొమ్మిది యాభై ఏడు పంతొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది యాభై నాలుగు మూడవది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని దేనిని పిలుస్తారు కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాం నాలుగవది క్రింది ఏ మొఘల్ చక్రవర్తిని వాస్తు ప్రభువుగా పిలుస్తారు బాబర్ అక్బర్ ఔరంగజేబు షాజహాన్ ఐదవది మై ఎర్లీ లైఫ్ అనేది ఎవరి ఆత్మకథ నెల్సన్ మండేలా ఎల్కే అద్వాని కిరణ్ బేడి వినిస్టన్ చర్చిల్ ఆరవది నోబెల్ బహుమతులు మొదట ఐదు రంగాల్లో ఇచ్చేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఆరు రంగాల్లో ఇస్తున్నారు అయితే ఆ ఆరవ రంగం ఏది శాంతి సాహిత్యం అర్థశాస్త్రం రసాయన శాస్త్రం నెక్స్ట్ బిట్ ఏడవది గ్రామీ అవార్డులు క్రింది ఏ రంగానికి అందిస్తారు క్రీడా రంగం సినిమా రంగం పర్యావరణ రంగం సంగీత రంగం ఎనిమిదవది డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు జెనీవా వియన్నా న్యూయార్క్ పారిస్ తొమ్మిదవది యుఐడిఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన ఏఐ చాట్ బాట్ పేరు ఏమిటి ఆధార్ సహయోగి ఆధార్ మిత్ర ఆధార్ సతి ఆధార్ సదద్ పదవది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు శక్తికాంత శుక్ల సురేఖా యాదవ్ అజియ రాణి కమలని చైతన్య పదకొండవది జీ ట్వంటీ దేశాల ఆర్థిక మంత్రులు కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు సమావేశాలు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ఎక్కడ జరిగాయి బెంగుళూరు లక్షదీప్ కొచ్చిన్ చెన్నై పన్నెండవది రెండు వేల ఇరవై నాలుగులో వెంకయ్యనాయుడు చిరంజీవులకు క్రింది ఏ పురస్కారం లభించింది పద్మభూషణ్ పద్మశ్రీ పద్మవిభూషణ్ భారతరత్న పద పదమూడవది ఇటీవల ప్రధాని మోడీ గారు ఏ రాష్ట్రంలో రెండవ స్పేస్ పోర్టుకి శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు కేరళ పద్నాలుగవది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది జెలెన్స్కి ఫర్ఘానా మహమ్మద్ తస్లీమా సేక్ నార్గేస్ మహమ్మది పదిహేనవది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ రేడియో థీమ్ ఎ సెంచురీ ఇన్ఫార్మింగ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ అయితే వరల్డ్ రేడియో డే ఎప్పుడు ఫిబ్రవరి పదమూడు మార్చ్ పదమూడు జనవరి పదమూడు మార్చి మూడు పదహారవది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కొత్తగా టెక్నాలజీ పార్క్ను ఏర్పాటు చేశారు విశాఖపట్నం గుంటూరు వైఎస్ఆర్ కడప తిరుపతి ఇవి ఫ్రెండ్స్ టాప్ జీకే బిట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ బిట్స్ రీసెంట్గా ఆరు నెలలను గ్యాదర్ చేసి ఇచ్చాను ఈ పదహారు బిట్లు చేయండి ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి బిట్లు ఎలాగొన్నాయి కూడా చెప్పండి ఒకటవది క్రింది వనరులో వేడిని ఎల్లప్పుడు శ్రేణిలోనే కలపాలి ఆన్సర్ ఆప్షన్ బి అమ్మీటర్ మీటర్ ఈ రెండింటినీ శ్రేణిలోనే కలపాలి అలా కాకుండా ఓల్ట్ మీటర్ని ఎప్పుడు సమాంత శ్రేణిలో కలపాలి రెండవది భారతదేశ జాతీయ పక్షిని నెమలిగా ఎప్పుడు గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది అరవై నాలుగులో భారతదేశ జాతీయ పక్షిగా నెమలని గుర్తించారు మూడవది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అనేది దేనిని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు నాలుగవది క్రింది ఏ మొఘల్ చక్రవర్తిని వాస్తు కళా ప్రభుగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ డి షాజహాన్ షాజహాన్ని వాస్తు కళా ప్రభుగా పిలుస్తారు బాబర్ని పాద్సా ది టైగర్గా పిలుస్తారు అలా కాకుండా అక్బర్ని ఢిల్లీ స్వరూప జగదీశ్వర్గా పిలుస్తారు ఇంకా ఔరంగజేబ్ని ఆలంగీర్గా పిలుస్తారు ఐదవది మై ఎర్లీ లైఫ్ అనేది ఎవరి ఆత్మకథ ఆన్సర్ ఆప్షన్ డి వినిస్టన్ చర్చిల్ వినిష్టం చర్చర్ గారి ఆత్మకథ మై ఎర్లీ లైఫ్ నెల్సన్ మండేలా గారిది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎల్కే అద్వానీ గారిది మై కంట్రీ మై లైఫ్ కిరణ్ బేడి గారిది డేర్ ఆరవది నోబెల్ బహుమతులు మొదటి ఐదు రంగాల్లో ఇచ్చేవారు పంతొమ్మిది అరవై తొమ్మిది నుండి ఆరు రంగాలు ఇస్తున్నారు అయితే ఆ ఆరో రంగం ఏది ఆన్సర్ ఆప్షన్ సి అర్థశాస్త్రం లేదా ఆర్థిక శాస్త్రం ఈ ఆర్థిక శాస్త్రం నుంచి పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఆరో రంగంగా దీంట్లో కూడా నోబెల్ బహుమతి ఇస్తున్నారు ఏడవది గ్రామీ అవార్డులు క్రింది ఏ రంగానికి అందిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి సంగీత రంగం సంగీత రంగంలో ప్రముఖులకి అందులో సేవ చేసిన వారికి గ్రామీ అవార్డు ఇస్తారు ఇది చాలా ఫేమస్ అవార్డు ఎనిమిదవది డబ్ల్యూఎంఓ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ఆన్సర్ ఆప్షన్ ఏ జెనీవా జెనీవాలో డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యాలయం ఉంది దాని మొదటి సమావేశం అయితే మాత్రం పాయస్ జరిగింది తొమ్మిదవది యుడిఎఐ ఇటీవల ప్రవేశపెట్టిన ఏఐ చాట్బాట్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ఆధార్ మిత్ర పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బార్డ్ ని ప్రవేశపెట్టింది పదవది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సురేఖ యాదవ్ సురేఖ యాదవ్ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ పదకొండవది జీ ట్వంటీ దేశాల ఆర్థిక మంత్రులు కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఇరవై మూడు అని రాస్తాను ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ఎక్కడ జరిగాయి ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరు బెంగళూరులో జరిగాయి పన్నెండవది రెండు వేల ఇరవై నాలుగులో వెంకయ్యనాయుడు చిరంజీవులకు క్రింది ఏ పురస్కారం లభించింది ఆన్సర్ ఆప్షన్ సి పద్మ విభూషణ్ మొత్తం ఈ సంవత్సరం అయితే పద్మ అవార్డులు నూట ముప్పై రెండు ఇచ్చారు పద్మశ్రీ నూట పది పద్మభూషణ్ పదిహేడు పద్మవిభూషణ్ ఐదు అందులో తెలుగువారైన ఇద్దరు వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అనేది అవార్డు లభించింది పదమూడవది ఇటీవలి ప్రధాని మోడీ గారు ఏ రాష్ట్రంలో రెండవ స్పేస్ పోర్టుకి శంకుస్థాపన చేశారు ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు తమిళనాడులో గల కులశేఖరపట్నం అనే ప్రాంతంలో రెండవ స్పేస్ పోర్టుకి శంకుస్థాపన చేశారు పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి నార్గేస్ మహమ్మది నాగేస్ మహమ్మదికి వచ్చింది ఈవిడ ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి మహిళల గురించి పోరాటం చేసి శాంతిగా ఉండడం కోసం చేసిన గాను నోబెల్ శాంతి బహుమతి వచ్చింది పదిహేనవది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ రేడియో థీమ్కు ఎ సెంచురీ ఇన్ఫార్మింగ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ అయితే వరల్డ్ రేడియో డే ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి పదమూడు ఫిబ్రవరి పదమూడు వరల్డ్ రేడియో డే పదహారు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కొత్తగా టెక్నాలజీ పార్క్ను ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ సి వైఎస్ఆర్ కడప రీసెంట్గా వైఎస్ఆర్ కడపలో టెక్నాలజీ పార్క్ కోసం శంకుస్థాపన చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ జీకే మరి కరెంట్ అఫైర్స్ సంబంధించి రీసెంట్గా గ్యాదర్ చేసి పదహారు బిట్లు తయారు చేయడం జరిగింది మీకు ఇంకొచ్చి కార్ప్యూటర్ రూపంలో తెలియచేయండి ఇంకా డిఎస్సి గ్రాండ్ టెస్ట్ సిరీస్లో ఇది టెస్ట్ సెవెన్ నెక్స్ట్ టెస్ట్ ఎయిట్ అనేది సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ మీద పదహారు బిట్లను తయారు చేయడం జరుగుతుంది అది కూడా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను మన టెస్ట్ అయితే మనం రాస్తున్నాం కానీ అసారణ డిఎస్సి ఇంకెప్పుడు అనేది అయితే ఇంకా గందరగోళంగానే ఉంది ముప్పై దానికి ఇంకా రెండు రోజులే ఉంది ఇంకా రేపు మాక్సిమం రేపు తెలిసిపోవచ్చు ఏమిటనేది ఎందుకంటే ఇప్పటి వరకు టెట్ రిజల్ట్ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు ఆ వెబ్సైట్లో కూడా ఈసీ ఆదేశాల మేరకు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే టెట్ రిజల్ట్ ఉంటుందని అందులో మెన్షన్ చేశారు అది ఒకటో పాయింట్ అయితే ఎప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వలేదు ఆల్ టికెట్ల గురించి సమాచారము లేదు అసలు విద్యాశాఖ నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి సమాచారము స్పందన లేదు ఎలక్షన్ కమిషన్కి అయితే చాలా లెటర్స్ ప్లస్ ఈమెయిల్స్ అని వెళ్ళాయి వాళ్ళు దాన్ని స్పందనగా తీసుకుని వెంటనే ప్రతిస్పందించాలి కానీ వాళ్ళు కూడా లేట్ చేస్తున్నారు ఇక్కడ ఏం రాజకీయం అయితే ఎవరికీ తెలియట్లేదు కానీ మొత్తానికి అలా లేట్ అవ్వడం ఒక రకంగా మంచిదే కానీ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ అనేది కూడా క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకొక రోజు ఓపిక పట్టండి మాక్సిమం రేపు నైట్ లేదా ముప్పై తేదీన తెలిసిపోతుంది ఎందుకంటే ఆ రోజు నుంచే అన్నారు కాబట్టి ఆ రోజు ఏదో ఒక సమాచారం అయితే అందరికీ తెలియజేయాలి అలా తెలియచేయని పక్షంలో మ్యాక్సిమం పోస్ట్ పోన్ ఎన్ని నెలలైనా అవ్వచ్చు ఎలాగైనా ఇప్పుడైనా పోస్ట్ పోన్ అయితే దాదాపుగా మే ఎండ్ లేదా జూన్లో అయితే అవ్వచ్చు ఏదేమైనా పోస్ట్ పోన్ అనేది పక్కా ఎందుకంటే ఇప్పటివరకు హాల్ టికెట్లే రాలేదు కాబట్టి పోస్ట్ పోన్ అయినట్లే కాబట్టి డిఎస్సి పోన్ మనం తదుపరి షెడ్యూల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అంటే ఈలో చదువునైతే అయితే మనం చదువుని హార్డ్ వర్క్ని కంటిన్యూ చేస్తూ తదుపరి షెడ్యూల్ ప్రకారం మన యొక్క రివిజన్ని దాని టైం టేబుల్ని వేసుకుందాం ఇంకా రివిజన్ చేస్తూ ఉండండి ఇంకా కొత్తవి కూడా చదువుతూ ఉండండి టైం ఇంకా పెరుగుతూ ఉంటే ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో మరల కలుద్దాం అంతవరకు స్టేచ్ం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ టెస్ట్ ఎయిట్ ఇది ఈ సిరీస్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ సంబంధించి సైకాలజీ పదహారు బిట్లు ఎనిమిది మార్కులకి అప్లికేషన్ టైప్ బిట్లు ఇవ్వడం జరిగింది ఈ సైకాలజీ బిట్లు అన్ని చేసి ఎనిమిది మార్కులకు ఎన్నొచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి బిట్లు ఎలాగ ఉన్నాయి కూడా చూడండి ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక్కడ సైకాలజీ మనం మొత్తం ఫోర్ చాప్టర్స్ చదవాలి డిఎస్కి సంబంధించి అవన్నీ అప్లికేషన్ టైప్ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా బిట్లకు ఆన్సర్ ఒక దగ్గర రాసుకోండి తర్వాత ఆన్సర్ రివీల్ చేసినప్పుడు చూసుకోండి ఒకటవది ఆట్కిన్సన్ గారు క్రింది వారంలో దేని గురించి నిర్వచనం ఇచ్చారు ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవడం కుంటనం ఫ్రస్ట్రేషన్ వ్యాకులత యాంగ్జైటీ ఒత్తిడి స్ట్రెస్ విషమయోజనం మాల్ అడ్జస్ట్మెంట్ రెండవది ఒక వ్యక్తి ఇతరుల మూర్తిమత్వాన్ని పరిశోధించటకు క్రింది నియమాలు పాటించాలని చదివాడు ఆ పరీక్ష మూడు నుంచి పది సంవత్సరాల వారికి అని అందులో పది కార్డులు ఉంటాయని జంతువులు బొమ్మలుంటాయని అయితే అది ఏ పరీక్ష సిఏటి క్యాట్ ఇతివృత్త గ్రాహిక పరీక్ష ట్యాట్ రోసాక్ సిరామార్ల పరీక్ష దిఏబిసి మూడవది కోరికలు లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ తన గమ్యాన్ని మారుస్తాడు ఇది ఏ రక్షక తంత్రం కోరికలు లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తారు కానీ తన గమ్యాన్ని మారుస్తాడు ఇది ఏ రక్షక తంత్రం ప్రక్షేపణం హేతకీకరణం విస్తాపనం ప్రతి గమనం నాలుగవది మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలోనే తెలుస్తుంది అని నిర్వచించినది ఎవరు మూర్తి మొత్తం గురించి ఈడబ్ల్యూ బర్జెస్ జేఎఫ్ బ్రౌన్ జార్జ్ మ్యాక్ డొనాల్డ్ ప్రిన్స్ ఐదవది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఎన్ఐఈపిఎండి అనే సంస్థ కేంద్రం ఎక్కడ కలదు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఆరవది ఈ వైకల్యంగా పిల్లల్లో వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వ్యక్తపరచుట్లో ఆసక్తి కలిగి ఉంటారు డిస్ఫేసియా అఫేసియా డిస్ గ్రాఫియా డిస్ లెక్సియా ఏడవది ఒక వ్యక్తి ఇరవై ఎక్కడ నేర్చడానికి మొదటిసారి ఇరవై ప్రయత్నాలు చేశాడు కొన్ని నెలల తర్వాత తప్పులు దొరలైన మరల నేచనకు సమయమిస్తే పదిసార్లు చదవలసి వచ్చింది అయితే అతని పొదుపు గణన ఎంత యాభై శాతం నలభై శాతం ఇరవై శాతం పది శాతం ఎనిమిదవది రాజు తన గ్రామంలో టైప్ రైటర్లో శిక్షణ తీసుకుని కీబోర్డ్లో కూడా అంతే వేగంతో టైప్ చేయగలిగితే క్రింది ఏ సిద్ధాంతం అక్కడ అమలు జరిగినట్లు అవుతుంది సామాన్యీకరణ సిద్ధాంతం ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం తొమ్మిదవది థీరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఎవరి సిద్ధాంతం చార్లెస్ జెడ్ డైక్ పియాజే బ్రోనర్ పదవది సరళ పాఠశాలలో గల గ్రహాలు టీఎల్ఎంలు అన్ని ఒకే దగ్గరకు చేర్చి మొత్తం సంశ్లేషణాత్మకంగా నేర్చుకుంది ఇలా నేర్చుకోవడం క్రింది ఎవరి సిద్ధాంతం పావ్లోవ్ స్కిన్నర్ కోహ్లర్ డైక్ పదకొండవది కోల్స్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలు పేర్కొన్నాడు మూడు నాలుగు ఐదు ఏడు పన్నెండవది పిఏజె సిద్ధాంతం ప్రకారం ఈ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు రవి ఇతరుల దృష్టితో చూడడం మొదలు పెట్టాడు ఈ రవి పిఏజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ అమూర్త ప్రచారక దశ మూర్త ప్రచారక దశ పదమూడవది సామాజిక దార్శనికులు క్రింది ప్రజ్ఞను ఎక్కువ కలిగి ఉంటారు వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంతర్వ్యక్తిగత ప్రజ్ఞ పర్సనల్ ఇంటెలిజెన్స్ ప్రాదేశిక ప్రజ్ఞ స్పెషల్ ఇంటెలిజెన్స్ తార్కిక గణిత ప్రజ్ఞ లాజికల్ ఇంటెలిజెన్స్ పద్నాలుగు ఆర్మీ ఆల్ఫా పరీక్ష క్రింది వాటికి చెందను పేపర్ పెన్సిల్ మరియు సామూహిక పేపర్ పెన్సిల్ మరియు వ్యక్తిగత నిష్పాదన వ్యక్తిగత నిష్పాదన సామూహిక ఏ పరీక్షకు చెందుతుంది ఆర్మీ ఆల్ఫా పరీక్ష పదిహేనవది ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం ఈక్వల్ టు డాష్ ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం ఈక్వల్ టు డాష్ వృత్తి ప్రజ్ఞ సామర్థ్యం సృజనాత్మకత పదహారవది కోల్బర్గ్ ప్రకారం క్రింది ఏ స్థాయికి మించి ఎక్కువగా నైతికంగా ఎదగరు అని చెప్పారు రెండవ మూడవ నాలుగవ ఒకటవ ఇవి ఫ్రెండ్స్ పదహారు బిట్లు సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలకి సంబంధించి పదహారు బిట్లు ఇవన్నీ మీరు చేస్తే ఇప్పుడు రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఎన్నో వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవన్నీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరి కూడా షేర్ చేయండి ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం ఒకటవది ఆర్కిన్సన్ గార్ క్రింది వనరులో దేని గురించి నిర్వచనం ఇచ్చారు ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవడం ఆన్సర్ ఆప్షన్ డి విషమ యోజనం మాల్ అడ్జస్ట్మెంట్ అసమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవడం అనేది యోజన కిందకి వస్తుంది దాని దాని గురించే ఆర్టిన్ సన్ గారు అనువసం ఇచ్చారు రెండవది ఒక వ్యక్తి ఇతరుల మూర్తి మత్వం పరిశోధించేందుకు క్రింద నియమాలు పాటించాలని చదివాడు ఆ పరీక్ష మూడు నుంచి పది సంవత్సరాల వారికి అని అందులో పది ఉంటాయని జంతువుల బొమ్మలు ఉంటాయని అయితే అది ఏ పరీక్ష ఆన్సర్ ఆప్షన్ ఏ సిఏటి క్యాట్ పరీక్ష ఈ సిఐటి పరీక్షలోనే మూడు నుంచి పది సంవత్సరాల వారికి అని పది కార్డులు ఉంటాయి జంతువుల బొమ్మలు కూడా అందులో ఉంటాయి అలా పరీక్షించే పరీక్షే సీఏటి మూడవది కోరికలు లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ తన గమ్యాన్ని మారుస్తాడు ఇది ఏ రక్షక తంత్రం ఆన్సర్ ఆప్షన్ సి విస్థాపనం అంటే ఏదైనా అనుకున్న కోరికని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు ఇదే విస్థాపనం మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఇలాంటివి నాలుగవది మనిషి ఎలాంటి వాడ హృదయం వల్లనే కాదు ముఖంలోనే తెలుస్తుంది అని నిర్వచించింది ఎవరు మూర్తి గురించి ఆన్సర్ ఆప్షన్ సి జార్జ్ మ్యాక్డొనాల్డ్ జార్జ్ మ్యాక్డొనాల్డ్గా నిర్వచించడం మూర్తి మొత్తం గురించి ఐదవది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఎన్ఐఈపిఎండి అనే సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి చెన్నై చెన్నై నగరంలో దీని యొక్క ప్రధాన కేంద్రం ఉంది ఆరవది ఈ వైకల్యంగా పిల్లల్లో వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వ్యక్తపరచడంలో ఆసక్తి కలిగి ఉంటారు ఆన్సర్ ఆప్షన్ బి అఫేసియా అఫేసియల్ ఆసక్తి కలిగి ఉంటారు అలా కాకుండా అసమర్థత కలిగి ఉంటే అది డిస్ఫేసియా ఏడవది ఒక వ్యక్తి ఇరవై అక్కలు నేర్చడానికి మొదటిసారి ఇరవై ప్రయత్నాలు చేశాడు కొన్ని నెలల తర్వాత తప్పులు దొరలైన మరలా నేర్పడానికి సమయం ఇస్తే పది సార్లు చదవలసి వచ్చింది అయితే అతను పొదుపు గణన ఎంత ఇక్కడ పొదుపు గణ సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద ఇరవై మైనస్ పది బై ఇరవై ఇంటూ వంద పది బై ఇరవై ఇంటూ వంద కాబట్టి యాభై శాతం వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనిమిదవది రాజు తన గ్రామంలో టైప్ రైటర్లో శిక్షణ తీసుకుని కీబోర్డ్లో కూడా అంతే వేగంతో టైప్ చేయగలిగితే క్రింది ఏ సిద్ధాంతం అక్కడ అమలు జరిగినట్లు అవుతుంది ఆన్సర్ ఆప్షన్స్ సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం అతని టైపింగ్ ఆధారపడి ఉంది తొమ్మిదవది థీరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఎవరి సిద్ధాంతము ఆన్సర్ ఆప్షన్ డి బ్రోనర్ బ్రోనర్ గారి సిద్ధాంతము దీన్నే శిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు లేదా బ్రోనర్ బోధనా సిద్ధాంతం అని కూడా అంటారు థీరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని దీన్ని అంటారు నెక్స్ట్ బిట్ పదివది సరళ పాఠశాలలో గల గ్రహాల టీఎల్ఎంలు అన్నీ ఒకే దగ్గరకు చేర్చి మొత్తం సంశ్లేషణాత్మకంగా నేర్చుకుంది ఇలా నేర్చుకోవడం క్రింది ఎవరి సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ సి కోహ్లర్ కోహ్లర్ అంతర్గత సిద్ధాంతం ప్రకారం సంశ్లేషణాత్మకంగా నేర్చుకుంటారు అలా కాకుండా పావులో స్కిన్నర్ తారంక్ నియమాల ప్రకారం అయితే విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటారు ఆ పదం ఒక్కటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని చెప్తుంది పదకొండవది కోల్స్ రూపొందించిన అనుభవ జన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలు పేర్కొన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు మూర్త అనుభవాలు అమూర్త అనుభవాలు క్రియాశీలక అనుభవాలు పర్యావలోచన పరిశీలక అనుభవాలు ఇలా నాలుగు రకాల అనుభవాలని కోల్స్ రూపొందించారు పన్నెండు పిఏజ సిద్ధాంతం ప్రకారం ఈ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు రవి ఇతరుల దృష్టితో చూడడం మొదలుపెట్టాడు ఈ రవి ఏ దశలో ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ డి మూర్త ప్రచారక దశ ఇతర దృష్టితో చూడడం మొదలు పెట్టడం మూర్త ప్రచారక దశ ఇతర దృష్టి కోణంలో పూర్తిగా బాగా ఆలోచించడం అయితే అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ పదమూడవది సామాజిక దార్శనికులు క్రింది ప్రగ్ఞని ఎక్కువ కలిగి ఉంటారు ఆన్సర్ ఆప్షన్ డి తార్కిక గణిత ప్రజ్ఞ లాజికల్ ఇంటెలిజెన్స్ ని సామాజిక దార్శనిక ఎక్కువగా కలిగి ఉంటారు పద్నాలుగవది ఆర్మీ ఆల్ఫా పరీక్ష క్రింది వేటికి చెందను ఆన్సర్ ఆప్షన్ ఏ పేపర్ పెన్సిల్ మరియు సామూహిక ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు సామూహికంగా నిర్వహించే పరీక్ష పదిహేనవది ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం టు డాష్ ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం టు ఆన్సర్ ఆప్షన్ డి సృజనాత్మకత క్రియేటివిటీలో ఉత్పత్తి ప్రక్రియ ఉంటుంది దాన్ని ఉపయోగించే విధానం ఉంటుంది రెండు ఉంటుంది దాని క్రియేటివిటీ అంటారు ఆన్సర్ ఆప్షన్ డి పదహారవది కోల్బర్గ్ ప్రకారం క్రింది ఏ స్థాయికి మంచి ఎక్కువగా నైతికంగా ఎదిగరు అని చెప్పారు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ స్థాయి అదే దశ అడిగితే ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది నాలుగో దశ ఇక్కడ స్థాయి అడిగాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు గ్రాండ్ టెస్ట్ టెస్ట్ ఎయిట్ దీంతో డిఎస్సి గ్రాండ్ టెస్ట్ సిరీస్ మొత్తం అయిపోయింది మొత్తం ఎనభై మార్కులకి ఇలానే మరిన్ని టెస్టు కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్